ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా తాతల తండ్రుల ఆర్జన తింటూ జలసాగాను తిరగకురా కండలు కరగగ కష్టం చేసి తల వంచక జీవించుమురా కూల రంగడిగా వెలుగుమురా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ హుషారుగా ఒకడున్నాడు పల్కుషి ఖుషీగా ఉన్నాడు కన్న బిడ్డకు గంజి దొరకక ఉసూరుమని ఒకడున్నాడు చల్ చల్లే నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా వాడికి అరగని జబ్బు లేని వాడికి ఆకలి జబ్బు ఉన్నవాడికి అరగని జబ్బు లేని వాడికి ఆకలి జబ్బు ఉండి లేని మధ్యరకానికి చాలి చాలని జబ్బురా ఒకటే అప్పుల జబ్బురా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా కన్నీరును ఒలికించకురా కష్టజీవుల కలలు ఫలించే కమ్మని రోజులు వచ్చునురా చివరకు నీదే విజయమురా నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా పదరా ముందుకు పదరా మీరు లేకపోతే ఇవాళ నా పర్స్ పోయేది నాకెందుకమ్మా కష్టపడి బతికేవాడికి బాగా తనులు తిన్నాడు సన్నాసికి ఇవ్వడు 10 రూపాయలు నాకు మాత్రం ఎందుకు నేను మాత్రం కష్టపడలేనా తే కష్టపడి సంపాదించావుగా సన్నాసి ఏ రంగయ్య మోపేయమంటావా వద్దులే ఎంకమ్మ కనపడలేదని పాపం రంగయ్య గట్టగా ఉందే ఇదిగో నాకు తెలియక అడుగుతాను రంగయ్య నువ్వు పచ్చిగడ్డి కోసం వచ్చావా ఎంకమ్మ కోసం వచ్చావా ఎంకి తెచ్చే గడ్డి కోసం వచ్చాను గడ్డి అంత కమ్మగా ఉంటదా పాపం రంగయ్య ఎప్పుడు తిన్నాడే మీరు తెచ్చే గడ్డి నా గుర్రం వాసన కూడా చూడదు ఇదిగో నా కళ్యాణి అటువంటి చెత్త బిందు కాదులే
నువ్వు అర్థమైన వాళ్ళ దగ్గర కొనవు. పోనీ అట్టాగే అనుకో. ఇంకే అక్కడ నీ కోసం ఎదురు చూశాన్ని వాళ్ళంతా ఎంత ఏడాపాలం చేశారో తెలుసా? నాకు సిగ్గేసింది. సిగ్గెందుకి? ఆడపిల్లవా? ఎవనా? ఉండు నీ పని చెప్తా. శుక్రవారం కదూ గుళ్ళకెళ్దామని. గుళ్ళకెళ్తా? పొద్దు నుంచి గడ్డి కోసి చెవడ మొత్తం గుళ్ళకెళ్తా. రారా జలకరా. ఇప్పుడు నేను చూస్తా ఉంటే అట్లా ఉందో తెలుసా? ఓం కాళదాత్రే నమః, ఓం భవాన్యే నమః, ఓం కళ్యాణాయ నమః, ఓం చక్కుచిందాయ నమః. ఏమందంగా పెట్టుకుంటున్నా? మంచి ముగ్గురు రావాలని. నేనంటే నీకు ఇష్టం లేదా? సెట్టోనని నువ్వు ఒప్పేసుకుంటున్నా. ఇదిగో నువ్వేమందండ పెట్టుకుంటున్నా? నేను ఇంకెట్టుకోలే. దేవి నాకు అందమైన ప్రాణాన్ని ఇప్పించు తల్లి. మాధురి గారు, ఈ పెళ్లి కూతురికి మంచి మొగుడు కావాలంట. నేనంటే ఇష్టమో కదో కనుక్కోండి. పంతులు గారు, ఈ పెళ్లి కొడుకి అందమైన పెళ్ళం కావాలంట. నేనంటే ఇష్టమో కదో కనుక్కోండి. నీకేమే బంగారు బొమ్మవి, వారు పూల రంగుడు, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎన్నాళ్ళ ఊరిపోతూ ఉంటారు. కొరి రంగన, దాన్ని పెళ్ళాడి పారేరా, తీరిపోతుంది. అయినా ముందు మా చెల్లెలు పద్మకు పెళ్లి చేయాలి. గొప్ప వైభవంగా పెద్ద కాతగారికి ఇచ్చి పెళ్లి చేసి. కానీ మేము మాత్రం తక్కువ తిన్నావా? మా తమ్ముడు చెప్పాడు. ఏమని? నన్ను గవర్నర్ కానీ ఈడంట. ఓషోష్, ఈ గడ్డి కోసేదానికి గవర్నర్ మొగుడు అయితే నేను గవర్నర్ అయ్యేదాకా ఆకు. ఈ చెత్త దొరికినవాడు గవర్నర్ అవుతాంట. సింగార మొలికి చేరగరావేమి, నా చెంత కురావేమి. ఒకసారి చూపుల చిన్నవాడా, గడసరి మాటల మొనగాడా, సరసాలాడే సరదా తీరే సమయం రానీరా, ఆ సమయం రానీరా. కళ్ళకు కాటుక పెట్టి దోసడు మల్లెలు సిగలో చుట్టి, చారడు కళ్ళకు కాటుక పెట్టి దోసడు మల్లెలు సిగలో చుట్టి, చిలకలాగను పొలుకుతూ ఉంటే ఒలికిపోతదే నీ సొగసు, పులికి పడతదే నా మనసు. సింగార మొలికి చేరగరావేమి, నాకెంత కురావేమి. గేటి ఒడ్డున ఇల్లు కట్టుకుని నీటి అద్దమున నీడ చూసుకుని
ఒడ్డు నా ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకొని గువ్వల జంటక నువ్వు నేను కువ కువలాడుతూ ఉందామా కొత్త రుచులు కనుగొందామా ఇది ఇంట్లోకి గుర్రం మీద కూడా అందులోనే ఉంది. మరి ఇదేమో నీ చదువుకి, ఇదేమో డబ్బాలకి, మరి నాకు ఏంటి 50 పైసలేనా? రేపు సాయంకాలం దాకా నాకు గిట్టదమ్ము. అదే గిడుతుందిలే, మా అమ్మ కాదు ఇంకో 10 పైసలు ఇవ్వమ్మ. ఎందుకు? బీడీలు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకోవడానిక? మానేశాగా, మా షెల్లెమ్మ చాలా మంచిది, తప్పకుండా ఇస్తుంది. ఇదిగో యువక, ఆడి మాటల్లో పొంగిపోయి అడిగిందంతా ఇచ్చావు గనక తగలబెడతాడు. నువ్వేంటి పోలీస్ బావా, మధ్యలో పాలకల్లో పుడకలాగా కర్రాడించుకుంటూ నాకేంటి? బట్లా కష్టపడతాను, రోజులాగా అనిపిస్తాను. అనిపిస్తులే గాని, మరి రంగా చిన్న మాట. ఏంటమ్మా? మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది, ఆ సంబంధం మన పద్మకి. ఏంటంటే? పద్మకి పెళ్ళా? ఇంకా నయం, దాన్ని బాగా చదివించుకోవాలి. చదువు స్కూల్ పైన చదివించావుగా. స్కూల్ అయితే సరిపోయిందంటే మరి కాలేజీ చదవద్దు? ఎందుకో డబ్బు దండగా ఆడపిల్లలకు చదువు. బోరి తాతగారి మూలంతా తెచ్చి చదివించినట్టు. కట్టుబడేది నేను, చదివించుకునేది నేను, నీకెందుకు? ఊరుకో అన్నయ్య, మావిత ఘర్షణ ఎందుకు? అలా చెప్పమ్మా, నా మాట అంటే నల్లేరు మీద బండి వెళ్ళినట్టు వచ్చి పడిపోతాడు. నువ్వేనా ఊరుకోరాదేటి, చిన్నారితో గడపదు ఎందుకు? అట్టా పెట్టమ్మా షేవాట్లు, లేకపోతే పద్దానికి పై మరి తయారవుతాడు. రే నిన్ను అనక తప్పదు, నీ చేత తినక తప్పదురా. అవునులే పుచ్చుకో. ఏంటి అలా చూస్తా అనబెట్టే? ఆర్ని ఇంకా నిద్రపోతుండవా? రే నర్సింహ్, రే తమ్ముడు లేవరా, లే. రాత్రి తెల్లారులు బలా దూరు తిరగడం, జా పొద్దుకి ఎవరికి నిద్ర అవడమనా? ఎట్ట అయితే ఆ డైవర్ ఉద్యోగం కాస్త ఊడిపోద్ది. ఏం తమ్మయ్యో, అది కాస్త పోతే అచ్చోసి నాంబోతుల ఊరు మీద పడి తిరుగుదామనే. నిద్రపోనే అయ్యో. రే లేవరా, లేవే. గడ్డి కోసుకునే దొరసా, నువ్వు కూడా చెప్పడా? ఏంటి రే ఆ గడ్డెరా, నీకు ఇంత గడ్డెడతా ఉంది? లేకపోతే నీ సంపాదన నీ సినిమాలకి సిగరెట్ కే సాల్దు. లేస్తావా లేవా? కుదిరిందా తెగులు? సెలెక్ట్ చెప్పినట్టు చెప్తే ఇన్నా, అందుకని దున్నపోతకు చెప్పినట్టు చెప్పా. లేచి తొందరగా నీళ్ళు వేసుకో, అన్నం తిందని. నీళ్ళు వేసేసుకున్నానుగా, అన్నం పెట్టు. అబ్బా ఎట్టాగా తగలడు. ఏమిటా రిపేర్ చేశానన్నావు? గంటలా చస్తున్నాను నేను, తొందరగానే లేదా మా అమ్మగారు కోపడతారు. పద్మా, 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 ఏమిటి హుషారుగా పోతున్నావు? నీ పరీక్ష పాస్ అయ్యాను. నువ్వు పాస్ అయిపోతే ఎవరు పాస్ అవుతారు? మీ అన్నయ్య తెలిసిందంటే ఎగిరి కనిపిస్తాడు. పద్మా రా, కారులో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నడిచే వెళ్తాను. ఏ నేనేం పరాయివాణ్ణా? అబ్బే అదేం లేదు. మరి మరీ లేదు, గురి లేదు, నా కారులో రావాల్సిందే, లేకపోతే నా మీద ఒట్టు. ఏమైనా రిపేర్ అయిందా? అయింది. నెమ్మది నెమ్మదిగా చూడరా. పర్వాలేదు అమ్మగారు, ప్రాణం తీసేస్తున్నారు. రామరామ అమ్మగారు, అమ్మగారు బయట చేరిపోతాను, కాస్త ముందుకు జరగదు.
ఇదేమో ఐదారు జట్టు వచ్చిన గొడవ. అమ్మమ్మమ్మ కాస్త అంటే మొత్తం జరిగారు, ముందు పరువు ఎక్కువైంది, కాస్త తనకి జరగండి. ఏమిటయ్యా ఇది, కట్ల చేయిస్తాం, ముందు కొత్త వెనకంటాం, వెనక కొత్త ముందు కంటాం. సరే మొత్తం జారిపోతున్నారు, బండి చనిపోతున్నాం కదా. ఓర్ని అమ్మ కడుపు నీతో బంగారం గాను, ముందు కొత్త వెనకంటాం, వెనక కొత్త ముందు కంటాం. ఎస్టాగమ్మ గారు బ్యాలెన్స్ కుదరట్లేదు. నీ బ్యాలెన్స్ మండి నెట్టే ఉంది, నిక్షేపల కార్ లో పోవాల్సిందని రిపేర్ కట్టు తీసుకెళ్ళా. డ్రైవర్ తచ్చాడు, ఇంతవరకు తీసుకురాలేదు. నా కర్మ కొద్ది దొరికింది బండి. ఏవాలండి, ఎవరి కర్మ కొద్ది ఎవరు దొరికారో, ఇవాళ నా గుర్రం కర్మ అంతే. ఏంటి ఖరాబ్ చేశావు, తొందర ఇంటి పని. వెడదాలే పద్మ, తొందర ఏమిటి? నిన్ను చూస్తుంటే నా ప్రాణం గిజగిజలాడుతుంది. ఏమిటా వాగుడు? వాగుడు కాదు పద్మ, ఎన్నాళ్ళ నుంచో నా గుండెల్లో గుబ్బులు గుబ్బులు అంటుంది, అది చెబుదామని కార్ ఆఫ్ చేశాను. మన పెళ్ళి ఎప్పుడే? పెళ్లి చదువు సంధ్యలేని ఎద్దు మొద్దు స్వరూపంతో పెళ్ళా. చదివారు ముద్రించాలేమిటి చూడు, బిఏలు ఎంఏలు చదివిన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు, నాకే హాయిగా సంపాదిస్తున్నాను. నువ్వు అనేసి ముహూర్తం పెట్టిస్తాను. పద్మ పద్మ పద్మ, మరే మీ అన్నయ్యతో చెప్పి ఎంత చక్క. చూడన్నాయా, కార్ లెక్కించుకుని ప్రేమాన్ని పెళ్ళని నానా కోతులు కూర్చున్నాడు. కళ్ళు నెత్తికెక్కాయా, దెబ్బతో దిగ్చేస్తాను. అది కదా రంగా, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు చేసావా? ఎవరు అమ్మగారా? మీరా? కార్ రిపేర్ ఇస్తాను చెప్పి ఆడపిల్లకి అమ్మగారు ఇంటి రాను రాకుండా కుదురుస్తాను. అమ్మగారు 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 మళ్ళీ మాట్లాడుకున్నారు, నువ్వు డిస్మిస్. అది కాదు అమ్మగారు, అమ్మగారు పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయనండి. అమ్మగారు 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 వెళ్ళాను వెళ్ళాను వెళ్ళా. ఇలా ఎన్నోసార్లు డిస్మిస్ చేశారులే, మళ్ళీ నన్ను పెట్టుకుంటారుగా. మావయ్య మావయ్య మావయ్య, వీధిలోనే మరే బెలూన్ లమ్మొచ్చాయి, ఒకటి కొనిపెట్టావు పెద్ద బెలూన్. ఓరి పిచ్చి వెధవ, అడ్డగారిలో ఇన్నేళ్ళు వచ్చి ఇంకా నీకు బెలూన్ ఏమిట్రా, డబ్బు దండక పనులు. నువ్వు డబ్బు తగిలేసి రోజు ఆ ఫోటోకు దండ వేయడంలా. రైట్, నీకు ఆయనకి పొలికేమిట్రా, ఇవాళ నువ్వు నేను ఇంత అన్నం తింటున్నావు అంటే దానికి కారణం ఆయనే రా. లేకపోతే మనకు అన్నం ఉండదా? చూడన్న బెలూన్లకు డబ్బైతే మావి తిడుతున్నాడు. బుజ్జి వెళ్ళు, నేర్పిస్తాను. ఏమిటి బాబా ఇది? బుజ్జిగాడు తల్లి లేని పిల్లాడు, వాడిని నేర్పిస్తే స్వర్గంలో ఉన్న నీ చెల్లెలకు ఆత్మశాంతి ఉండదు. నా చెల్లెల ఆత్మ గురించి నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా? బ్రతుకున్న నాళ్ళు నీ తాగుడుతో జూదాలతో దాన్ని నానాహింసలు పెట్టావు. జరిగిన కథలు జ్ఞాపకం చేసుకోవడం అంత మంచిది కాదు బాబా, ఒక్కటి కదిపితే 100 బయటకు వస్తాయి. 100 అంటే జ్ఞాపకం వచ్చింది, ఓ 200 ఇలా పడి. చలపతి చెప్పేది నీ గదు, బుజ్జిగాడి భవిష్యత్తు ఆలోచించేనా నీ అలవాట్లు మానుకోవాలి. వాడి భవిష్యత్తు నీ బాధ్యత, చెల్లెలు కొడుకు రేపు పిల్లనివ్వబోతున్నావు కూడా, అల్లుడైనా కొడుకైనా వాడేగా నీకు. వాడి సంగతి చూడడానికి నువ్వుండగా నేనెందుకు? డబ్బు 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 అంతేగాని నువ్వు మారవు, నీలో మార్పు రాదు. ఉసే మంగి ఓ రాఘవులు ఎక్కడ తెచ్చారా, సమయానికి ఒక్కళ్ళు ఉడి చావరు. నా బరువు నేను మోసుకోవాల్సి వస్తున్న పైగా ఈ బరువు ఒకటి, మా ఏమో ఒక ఈగల్లాగా తిండికి మాత్రం ఉన్నారు ఇంటి నిండా. వస్తాను బావ. అడిగే వాళ్ళకి బుద్ధి లేదు, ఇచ్చే వాళ్ళకి ఇంగితం లేదు. ఏమిటి నువ్వు అనేది? ఏముంది, చెల్లెలు మొగుడు కదా, అలా అడిగినంతా ధర్మం చేస్తుంటే మనకి చివరికి మిలియన్ నెత్తిన గొడ్డే అని. ఆ స్థితి మనకి అన్నడూ రాదులే, అయినా కావలసిన వాడు మన నీడను పడున్నాడు, ఏదో ఇచ్చాను. ఆ ఇవ్వడానికి కూడా అర్థం పట్టం ఉండక్కర్లా, మీరు ఇచ్చిన డబ్బుతో ఆయన తాగి అన్నం ఆడుతున్నాడు, అసలు ఆయన పాడవడానికి కారణం మీరు కాదు. బేబీ నా మాట వింటావా, ఒకరు బాగుపడటానికి కానీ పాడవటానికి కానీ ఇంకొకరు కారణం కాదు, ఎవరి కర్మను అనుసరించి వాళ్ళు నడుస్తారు. అయినా ఈ గొడవలను నీకెందుకు, నీ వెళ్ళిన పని చూసుకో. చేయలాగుతోంది ఈ బుట్ట కష్టపట్టుకో. ఎంత బరువు అత్తయ్యా, అవన్నీ ఆపిల్సేనా? ఏం మేస్తావా? తాగుబోతులు తిండిపోతులు తయారయ్యారు కొంపల. ఉసే మంగి ఇది తీసుకో, ఈ బుట్టు ఐస్ క్రీమ్ ఉంది, అమ్మాయికి ఇష్టం అని తెచ్చాను, ప్లేట్లో పెట్టి పైకి తీసుకురా. ఐస్ క్రీమే నైస్ గా పట్టేయండి. లిల్లీ లిల్లీ మమ్మీ ఇదానమ్మా,
నువ్వు అడిగించిరా. థాంక్ యూ. అమ్మమ్మ దీనికోసం తిరగలేక వచ్చాను. ఏమిటి అది? ఐస్ క్రీములు, ఐస్ క్రీములు. ఇందమ్మ తర్వాత వద్దుకండి. అత్తయ్య అత్తయ్య మమ్మీ బావ కూడా ఒకటి మమ్మీ తినడానికి మనకు నోరు లేదా అరాయించుకోవడానికి ఆరోగ్యం లేదా? నువ్వు ఇటువంటి చిరుతిండ్లు తినకూడదని డాక్టర్లు చెప్పలేదు మొన్న? ఇందులో ఏముంది రా నా మొహం పాలు పంచదారగా? అది చాలదేంటి బరివెక్కడానికి? నోర్మీ నేను బరివెక్కనా? అవునత్తయ్య నువ్వు ఇటీవల కొంచెం లావయ్యో. నువ్వు లావయ్యానా? రాత్రిపూట అన్నం కూడా మానేశానే. దానికి బదులు గంపెడు పళ్ళు కుంచెడు పాలు తాగుతున్నావుగా గుటిక్ గుటిక్ అని. నోర్మీ దిష్టి కళ్ళు నువ్వు అయినా పద ఎంత బరువు నన్ను చూద్దాం. అత్తయ్య నెమ్మదిగా కాలువి మిషన్ ఇరుగుతుంది. చెప్పనా బరువు? నువ్వు వద్దులే నిన్న మీద ఎవరు చూడమల్లి. ఏమిటే 250 పౌండ్లు ఉన్నావు మమ్మీ? ఏమిటి అడలు కూడా చంపుతున్నావు? ఒక్క రోజులో 50 పౌండ్లు ఎలా పెరుగుంటాను? వద్దన్నా తిన్నావుగా ఐస్ క్రీము. అత్తయ్య వెయిట్ చూసేటప్పుడు చేతులు ఏం ఉండకూడదు అవి లైక్కి. సరే పట్టుకో తినకు. తొందరగా చెప్పరా ఎంత తగ్గాను? అత్తయ్య ఒక 25 పౌండ్లు తగ్గావు. ఎంతకి? 250కి. ఒర్ని లెక్క పాడుగాను సరిగ్గా చెప్పరా చచ్చినాడా? తిరిగితే నా కోపం వస్తుంది కావాలి నువ్వే చూసుకో వంగి. అయ్యో నడుము వచ్చిన ఆ బరువు నేను చూసుకోగలిగితే వ్యవస్థ ఎందుకురా? అమ్మా లిల్లి నువ్వు సరిగ్గా చూడమ్మా. మమ్మీ ఇప్పుడు కరెక్ట్ గా 200 పౌండ్లు ఉన్నావు మమ్మీ. అయ్యో నేను ఒక్కడే మర్చిపోయాను ఉండండి ఇప్పుడు చూడు. అమ్మ పద్మా తొందరగా రావాలి అవతల కాలేజీకి టైం అయిపోతుంది. వస్తున్నానన్నయ్య. చెట్టు దేవుడికి దండం పెట్టుకున్నావా? పద్మా ఏమిటమ్మా ఇది? అవునన్నయ్య నాకు తెలిసిన దేవుడు నువ్వే. నేను రెడీ అయ్యరా? నువ్వు రెడీ అయినా దగ్గరికి మావా బండి ఎక్కడానిక నా గుర్రం వాడలేదు. నేను రాకపోతే అమ్మాయిని కాలేజీలో చేర్పించేది ఎవర్రా? చాలు చాలు నీ ఎంట వస్తే అమ్మాయికి వచ్చే సీటు కూడా రాదు ఎల్లుండు. అదే రంగన్న పెద్ద దిక్కుగా ఉంటాడు తీసుకెళ్ళి ఆయన. నీకు తెలవదు అత్తయ్య ఈ మావయ్య అమ్మ నడిస్తే మంచోడు కూడా దొంగ రౌడీ అనుకుంటారు. అనుకోవడానికి అసలు కాకపోతేగా అలాగ అడగా. నువ్వు వెంకటలక్ష్మి ఇక్కడ రాలేదా అనుకుంటున్నా? నే లేకపోతే అసలు కథే లేదు. నాకు ఇప్పుడు ఎందుకులే పడ పడ వెళ్ళా. ఏ మావ నువ్వు ఎక్కడికి? బాబు దాంట్లో స్టేషన్ లో దిగుతాను రా. సరే పద. కాలేజీలో చేరుస్తున్నాడు కదా ఏ పెద్ద కనకటేరో గవర్నేరో అన్నట్టు సంబరపడుతున్నాడు. పిచ్చి తల్లి ఆ రోజులు బాగుంటే నిజంగానే ఈ పాటి కలెక్టరై ఉండేవాడు. ఏంటి పెన్నమ్మా? అవును బాబు మన రంగర్ సంగతి వాళ్ళది పెద్ద కుటుంబం. వాళ్ళ నాన్న మిందులో మేనేజర్ గా ఉండేవాడు. పాప కాలం మాత్యం డబ్బు కక్కుర్తి పడి వాళ్ళ నాన్న మిందులో భాగస్తుని కూనీసేశాడు. కూనియా? అవునా. డబ్బు బాగిష్టది లేకపోతే ఈరయ్య లాంటి ధర్మరాజుగా లాంటి దుర్బుద్ధి పుడుతుందా? చూడండి మన పురుషోత్తానికి కొంచెం డోస్ ఎక్కువైనట్టుంది వద్దన్న కొద్దికి తాగాడు. మీరు జాగ్రత్తగా బండిలో తీసుకెళ్లి దారిలో వాళ్ళ ఇంటి దగ్గర దిగవిడిచి మరి వెళ్ళండి. అలాగే బాబు. చూడండి ఇందులో డబ్బుంది చాలా పెద్ద మొత్తం జాగ్రత్తగా అమ్మగారికి అప్పగించండి. అబ్బా ధర్మారావు చలపతి తాలికి పెరుసు కట్టుకుపోతాం. బండి ఆపు బండి ఆపు.
రంగా తిను బాబు నేను తిన్నానా నాకొద్దు చెప్పిన మాట వినాలి నిన్న స్కూల్కి జట్కారా లేదని కోపం వచ్చిందన్నా అలాగా ఇవాళ తప్పకుండా పంపిస్తానుగా తిను బాబు నాకు వేళ అవుతుంది జట్క అచ్చ నాకే ఇచ్చేయాలి అలాగే బాబు అది నీదేగా నాన్నా నేనే జట్క తోలుతా నువ్వా వీరేగారు వీరేగారు ఎవరు ఓ ఇన్స్పెక్టర్ గారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అవును మిల్లు ఓనర్ పురుషోత్తం గారిని హత్య చేసినందుకు ఇల్లు సోదా చేయండి ఇన్స్పెక్టర్ గారు మా మాట నమ్మండి నేను నిర్దోషిని అదంతా కోర్టులో చెప్పుకోండి బాబు ఈ డబ్బు ఆ గదిలో దొరికింది సార్ ఇంకే కావాల్సిన సాక్ష్యం దొరికింది ఈ డబ్బు మా ఇంటికి ఎలా వచ్చిందో నాకు తెలియదండి నేను ఏ పాపం జరుగును నేను హత్య చేయలేదు సార్ నా బిడ్డలు సాక్షిగా లాభం లేదు వీరయ్య గారు మా డ్యూటీ మేము చేస్తున్నాం 829 కానీ చెప్పి తల్లి రాజు అసలు తల్లి లేని పిల్లలు తండ్రికి కూడా దూరం చేస్తున్నారు కాస్త బిడ్డల్ని కనిపెట్టుండు బాబు పురుషోత్తం గోర్ని సంపింది ఈరయ్యనని రుజువైంది సోడా కొట్టువాడి సాధ్యం ఆ కామందుల డబ్బు ఇంట్లో దొరకడం అన్ని నేరాన్ని బలపరిచాయి ఇసం పెట్టి సంపేశాడని ఖాయమైంది యావజ్జీవ జైలు శిచ్చేశారు ఎవరికి ఏ పాపం ఎరగని పసిబిడ్డల నాదలైపోయారు ఈ కుటుంబానికి ఇన్ని కష్టాలు వస్తాయని కల్లో కూడా అనుకోలేదు రాజు ఈ దిక్కులేని పిల్లల్ని కనిపెట్టు చూసుకునే భారం మందే బిడ్డలతో పాటు నువ్వు కూడా మా ఇంటికి వచ్చావు ఆ జటకాన్ని బాడుకుతుంది రోజుకు 3-4 రూపాయలు వచ్చిన వేణీళ్ళు తన్నీళ్ళు సాయి ఏమంటా చూడండి ఎక్కడికమ్మా పద్మ బళ్ళోకి బాబు రంగా కొన్నాళ్ల పాటు బడికి నడిచే వెళ్ళా రాజు వేళ నుంచి మన బండి బాడుకు తిప్పుతాడు అక్కర్లేదు ఎక్కడ నేనే తోలుతాను బండి చక్రం అంత లేవు నువ్వు బండి తోలుతా ఏనుగెక్కేవాడు ఏనుగని తింటాడేంటి రైలు నడిపే రైలు తింటాడా తప్పు బాబు నువ్వు బడికి పోయి చక్కగా చదువుకుని నేను ఇంక బళ్ళకి వెళ్ళిన పోలీసు మామ నన్ను కుర్రాలు అందరూ ఏడిపిస్తున్నారు మీ నాన్న ఏమన్నా చంపాడు మీ నాన్న జైలుకి వెళ్ళాడు అంటూ అందరూ అవతలు చేస్తున్నారు నేను జక్క తొలి డబ్బు సంపాదించి నా చెల్లెని చదివిస్తాను అంతే అట్టా చిన్నతనంలోనే తలకి మించిన బరువు నెత్తినేసుకున్నాడు వాళ్ళు బాగున్న రోజులు ఇదే జట్కా బండి మీద బడికెళ్ళి శికారులు తిరిగేవాడు ఇప్పుడు ఆ బండే ఆధారమైంది ఒకరి దయాధర్మానికి ఆశపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు తన చదువు పాడైపోయినా చెల్లెల్ని పెద్ద చదువు చదివించి పెద్దింట్లో పెళ్లి చేయాలని ఆశ పెట్టుకున్నాడు ఇవాళ కాలేజీలో చేర్పించాడు తండ్రి వల్ల కుటుంబానికి వచ్చిన చెడ్డ పేరు తనకి చెల్లెలకి తగలకుండా శవా కనిపించుకునేలా బతికాడు అట్టగా మరి నాతో ఎప్పుడు చెప్పనే లేదే చెప్పడమ్మా ఆడు అభిమానం గల మనిషి తండ్రి మాట వచ్చేసాలి ఒకటే బాధపడిపోతాడు అయితే పెన్నమ్మా వాళ్ళ నాన్న ఇంకా జైల్లోనే ఉన్నాడా వండకేం చేస్తాడు సచ్చేదాకా చిచ్చేశాడుగా ఏ జైల్లో ఉన్నాడో ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడు ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నా నిజంగానా బావా నిజంగా కానీ అలంకరణ అంత బాగాలేదు సర్దుకోవాలి అయితే నువ్వే సర్దు తిరుగు ఏమిటి పువ్వు అచ్చమ్మల ఇక్కడ పెట్టుకున్నావు సైడ్ ని పెట్టుకోవాలి ఇట్లా నిలబడి గుర్రం తోకలాగా ఏమిటిది చూడు ఈ కుచ్చు ఇక్కడ ఉండాలి పవిటంతా కప్పుకున్నావే ముసలమ్మలాగా చూడు అలా కాదు ఇట్లాగా అలా అలా జారి ఉండాలి నిన్ను దూకి మురిసినాని వెన్నలాగా కరిగినాని సిగ్గెందుకే పిల్ల సిగ్గెందుకే సిగ్గెందుకే పిల్ల సిగ్గెందుకే
రజానా అదుకు నడక దాన నైలాను చీరదాన కసు పుసు మంటూ కసిరే ఊకోపాన సిగ్గెందుకు పిల్ల సిగ్గెందుకు ఆ సిగ్గెందుకు పిల్ల సిగ్గెందుకు సబోసిన పిట్టలాగా వాగబోకయో తాయ మాటలాడి మనసు లాగబోకయో చదువు లేదు సంధ్య లేదు ఆస్తి పాస్తులు అసలు లేవు ఏమి తోసిగిందు లవ్ చెయ్యమందు తగ్గాలయ్యో భవ తగ్గాలయ్యో తగ్గాలయ్యో భవ తగ్గాలయ్యో నవ్వులాటలోకి దింపి కల్పిస్తూ ఉంటారు కోర చూపు చూసి నన్ను ఊరిస్తూ ఉంటారు మనసులో దాచుకున్న మమత పైకి రాని సిగ్గెందుకే పిల్ల సిగ్గెందుకే ఆ సిగ్గెందుకే పిల్ల సిగ్గెందుకే అక్క పక్క రాసుకుంటూ తిరగబోకయో ఇక్క శంకరయ్య నీవు తెలుసుకోవయో వచ్చింది నీ తల్లి ఎప్పుడయ్యా ఇప్పుడే ఈ పశువుతో తనుగా ఉండదని నీకు ఎన్ని సంగతాను పక్కన పో మమ్మీ ఎప్పుడు మాటకు అడ్డొస్తుంటావు ఎందుకురా పళ్ళికి ఇస్తావు పెళ్లి గంటలతో ఆటలాడి బుద్ధి లేదు అది కాదత్తయ్యా కాబోయే భర్తతో లిల్లి చనువుగా ఉండడం తప్ప అత్త ఎవరు నువ్వా మళ్ళీ కూర్చోమంటే పళ్ళు రాలబడతాం అత్తయ్యా నాకు ఆవేశం వచ్చేస్తోంది ఒక ప్రశ్న వేస్తాను జవాబు చెప్పు లిల్లీ నా పెళ్ళాం ఎందుకు కాకూడదు నాకేం తక్కువ అన్ని తక్కువే అసలు నీకేముంది ఆస్తి చదువు అంతస్తా అదా లిల్లీని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా నాదేగా లిల్లీ నా పెళ్ళాం అయితే తన చదువు కూడా నాదేగా ఇంక నేనెందుకు చదువుకోవాలమ్మా బోడి నా పేరు బుజ్జి ఆశ ఆకాశం అంతా తెలివి సూది పెద్దమంత ఇదిగో మళ్ళీ ఇలాంటి చేష్టలు చేసావంటే లిల్లీకే కాదు ఇంటికే దూరం అవుతావు జాగ్రత్త ఆ మాట్లాడడానికి నువ్వెవరు లిల్లీ నాది ఈ ఇల్లు నాది ఎక్కువ మాట్లాడావంటే మా నాన్నతో చెప్పి నిన్నే బయట గెట్టిస్తాను దెబ్బ తగలేదుగా తగిలింది 200 పౌండ్ల దెబ్బ అమ్మా దెబ్బ బాగా తెలిగిందా డాక్టర్ గారు లేదమ్మా చర్మం చెట్లింది 2 స్టిచ్చెస్ వేశా ఎవ్రీ 4 అవర్స్ ఒక టాబ్లెట్ తీసుకో ఎస్ డాక్టర్ రోజు వచ్చి కట్టు కట్టించుకో అసలే చేకు అరే ఏంటిది ఏంటి కట్టు అయ్యో ఏమైంది అసలు ఏమైంది ఏమిటి బొమ్మలాగా నిలబడి మాట్లాడవే పడ్డాను పడ్డావా ఎక్కడ రోడ్డు మీద మేడ మెట్ల మీద ఎక్కడ పడ్డా
మా కాలేజ్ గ్రౌండ్స్ లో అందరూ ఆడుకుంటుంటే నువ్వు ఆడుకున్నావు గద్దలేసి పడ్డావు అంతేనా? రేయ్ చూడు చూడు ఈ పిల్ల ఏం చేసిందో గంతులేసి గడ్డం చేత కట్టుకుంది. చదువుకోవడానికి పంపిస్తే ఇదేనా చేసే పని? ఇక దీన్ని బయటికి పంపిస్తే ఏ కాలుష్యం ఎరగొట్టుకుంటే నువ్వే చెప్పు. వారి పిచ్చి సన్యాసి, ఏదో కొంప ములిగింది అనుకున్నాను. ఆటల్లో ఏదో చిన్న దెబ్బ తగిలింది, అదే నయం అవుద్ది. అవును మావయ్య, చిన్న దెబ్బే. డాక్టర్ గారు కూడా చెప్పారు. అంటే డాక్టర్ చెప్పాడా? ఎవడా డాక్టర్? అడిగేం తెలిసింది ఈ బాధ? చిన్న దెబ్బే అంటాడు. అసలు నీకు దెబ్బే తగలేదు పోమంటాడు. అయినా చిన్న దెబ్బ అయినా నీకెందుకు తగలాలి అంట? ముఖంతా ఈ కట్లెందుకు? నువ్వు తెల్లవారులో ములుగుతూ కూర్చుంటే నేనేం కావాలి చెప్పు. ఏంట్రా అసలు దెబ్బతో బాధపడతా అంటే ఊరికి అడలు కొడతావు? అంటే అడలు కొడుతుందానా? నేనా? నువ్వు ఊరిక పోలీస్ మామ, నా బాధ నీకేం తెలుస్తుంది? ఇదిగో పద్మ, నువ్వు కాలేజీకి వెళ్ళటం మానే. కాళ్ళు చేతులు బాగుంటే కలో గంజ తాగి బతుకో. ఏంట్రా తిక్క సన్యాసి, అదోసారి పడిందని దాని చదువు గంగలో వెళుతావా? అయితే ఆటలు మానేమను. బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా చదువుకుని బుద్ధిగా తిరిగి రమ్మను. కాలేజీలో అందరూ ఆడుకుంటారన్నయ్యా. ఆడుకుంటారా? నీలాగా అందరూ మహాడు కూడా బద్ర కట్టుకుంటారా? సర్లే వెళ్ళి ఆడుకో. కానీ అందులో కూడా పోస్టు రావాలి మరి. ఫస్ట్ పోస్టు నువ్వు ఎప్పుడు పోస్టు వచ్చినట్టు ఊరికే మావా? ఏదమ్మా హలో డాక్టర్. నమస్తే. అమ్మా నువ్వా? ఇవాళ కాలేజీ లేదా? హాఫ్ డే. ఏమండి డాక్టర్ గారు, ఇవాళ మీకు హాస్పిటల్ లేదా? హాఫ్ డే. దెబ్బ మానిందా? అరే ఏంటి ఎందుకు చెయ్యి అడ్డు పెట్టుకున్నావు? ఆ దెబ్బ ఇంకా మానలేదా? మానింది కానీ మచ్చ. ఏది చూడండి. ఓ వారం రోజుల్లో కలిసిపోతుంది. మళ్ళీ ఎందుకు అడ్డు పెట్టుకున్నావు? బాగుండదని. భలేదానివే చందమామకు అందం ఆ మచ్చే. అంతకన్నా చక్కని ముఖానికి అది మరింత అందమిస్తుంది. నలుగురు కళ్ళు పడి దిష్టి తగలకుండా కాపాడుతుంది. నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే అది మరింత శోభిస్తుంది. అత్తయ్యా నాకు పెట్టదులే, నువ్వే తిను. మరీ ఎక్కువ తింటే ఇంకా లాదెక్కిపోతావు అత్తయ్యా. ఊర్నిక్కోళ్ళు పాడుగాను, ఇది ఎక్కువ తిండట్రా. నీ దిష్టిలో వెళ్ళి ఇంకే వరకు వస్తుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రా నాయన ఆహారం పుచ్చుకుంటాను, కూర్చో. మీరు పలహారం తక్షణం మానే. నువ్వేగా భోజనం మానేసి పలహారం తీసుకోమన్నది? ఇవాళ నుంచి మీరు పలహారం మానేసి భోజనమే చేయండి. పలహారం అంటే ఇదేటండి? భోజనానికి రెండు రెట్ల. అక్కడికి సగం ఆకలితోటే ఉంటున్నా. ఆ సరేగా నాయనా, ఈ రోగం ఎప్పటికి నయమవుతుందంటావు? నిజం చెప్పాలంటే మీరు లేని రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారు. లేని రోగమా? మాట్లాడితే గుండె దడ అడుగు తీసి అడుగు వేస్తే ఆయాసం, అరికాళ్ళ మంటలు, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? తిండి ఎక్కువై. నిజానండి, మీరు తిని తగ్గించండి. వారానికి ఒకసారి బరువు చూసుకోండి. బరువు తగ్గితే లావు తగ్గుతారు. లావు తగ్గితే రోగం కుదురుతుంది. డాక్టర్ గారు మా అత్తయ్య సంతోషంతో ఏది పెట్టదు, కోపంతో అయితే చిట్లు టిఫిన్ అన్ని పెడుతుంది. హలో. హలో పిచ్చి తల్లి, అప్పుడే నువ్వు వచ్చినట్టు పసిగట్టేసింది. కూర్చోమ్మా. లిల్లి లిల్లి లిల్లి, నీకు తాళం పెట్టారా? ఎక్స్క్యూజ్ మీ. కాఫీ తీసుకో. తీసుకో నాయనా. మనం మనం పరాయి వాళ్ళమా? మీ నాన్నగారు నోడు మనం అంతా ఒక్క కుటుంబంలో ఉండేవాళ్ళం. అప్పుడు నువ్వు లిల్లి చిన్నపిల్లలు, మీ ఇద్దరు కలిసి ఆడుతుంటే ఎంతో ముచ్చట పడి ఎప్పటికైనా విజయం అందాలనుకునేవాళ్ళం. ఆ మహారాజు పోయారు, మనం కాస్త దూరం అయ్యాం. మీ అమ్మగారు ఆరోగ్యం బాగుంది బాబు? బాగానే ఉందండి. ఏం బాబులే, కోడలు మనవాళ్ళతో కలకలాడుతూ ఉండాల్సింది. మీ అమ్మగారు నీతో ఏమైనా చెప్పారు నాయన? ఏ విషయం అండి? అదే మా అమ్మాయి నీకు ఇవ్వాలని. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదండి. వస్తా. అత్తయ్య అత్తయ్య, ఆపిల్ ఎంత బాగుంది అనుకున్నావు? లేకపోతే అమ్మాయితో సరసా పడతావా? మమ్మీ బావ నష్టమా? ఎందుకు తిడతావు? తిట్టడం కదే, మీ ఇద్దరు తిమ్మిది వదల్చాలి. అసలు
లేకపోతే పరాయి మగాడితో పరాసు కలాడతావా? బాబు పరాయి వాడేంటి? నోరు ముసు పోయి చదువుకోప. అత్తా నీ వస్తా. నేను అదే అడుగుతున్నాను. ఇది ఫ్యామిలీ రూమ్ కదా, ఎవరెందుకు వచ్చారు? చాలండి మీ జోక్స్. ఎవరైనా చూస్తే ఫ్యామిలీ అనుకుంటారు అనుకోని. ఏం కావాలి సార్? రెండు రసగుల్లా, చెంచం, సమోసా, పకోడా. నాకేం వద్దు, ఒట్టి కాఫీ చాలు. నీకోసం ఎవరన్నారు? నాకు. వాళ్ళు చాలా ఆకలిగా ఉంది. ఏమో దేవి గారి కోసం తిరిగి తిరిగి. అబ్బా నిజం? ఇవాళ నేను మా ఇంటికి తీసుకెళ్దామని. ఎందుకు? నువ్వు ఎప్పుడు మీ ఇంటికి పిలవలేదుగా. చూడండి, మేము పేదవాళ్ళం, మీలాంటి వారికి ఏం మర్యాద చేయగలం? మా అన్నయ్య ఎంతో కష్టపడి పనిచేసి నన్ను చదివిస్తున్నాడు. అదంతా తర్వాత చెబుతూ, కానీ ముందు నిన్ను ఒకసారి మా అమ్మగారు ఇంటికి తీసుకురమ్మన్నారు. మీ అమ్మగారా? ఎందుకు? ఎందుక, నిన్ను చూస్తే తప్ప నమ్మలేనంత ఇదిగా ఉంటావని మా అమ్మగారితో చెప్పేశాను. ఎందుకు? నీ కళ్ళంత అందంగా ఉంటాయి ఎందుకు? నీ నవ్వంత మెత్తగా ఉంటుంది ఎందుకు? నువ్వు నా కళ్ళ నిండా, కళల నిండా ఉంటావెందుకు? అందుకే అందుకే మా అమ్మతో చెప్పేశాను. ఎందుకు ఆవిడ నేను రమ్మన్నాను? ఏమిటో మీ అన్నయ్యతో చెప్తారా? ఇదంతా ఎందుకు ఏమిటో ఆఖరి నేను చెప్తాను. సార్ టిఫిన్. నీ మాట ఎప్పుడు కాదన్నాను బాబు, నువ్వో ఇంటివాడివై నీ ఇద్దరు ఆనందంగా తిరుగుతూ ఉంటే నాకదే పదివేలు. కూర్చోమ్మా. అమ్మా, నా ఆనందం కంటే నీ సౌఖ్యమే నాకు ముఖ్యమమ్మా. పద్మ కష్టసుఖాలు తెలిసిన పిల్ల, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా. నువ్వు ఆ మాట చెప్పాలా బాబు? అమ్మాయి ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది. సినిమాకి వెళ్తా.
పక్కన కూర్చొని కారులో చిక్కాలు పడతాం. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అందరం ఎక్కించాలనుకుంటే నా గుండెల్లో చుచ్చు పడతాం. ఏమిటి ఆవేశం? అభిమానంతో బతికేవాడు మాకుండేది ఆవేశం. అన్నం పుణ్యం ఎరుగని ఆడపిల్లల్ని వల్ల వేసుకుని అక్కడ బతుకుతూ ఆడుకునేవాడికి నీకేం తెలుస్తుంది? మీరు పొరపడుతున్నారు. పద్మకు నేను ఎలాంటి న్యాయమో తలపెట్టాను. ఆమె జీవితంతో ఆడుకోవడం ఆటలు కాకపోతే మరేంటి? దాన్ని అంటేసుకుని సినిమాలకి శిఖరులకి వెళ్తావా? దాని బతుకు బండలు చేస్తావా? మా పరువు మర్యాద మంత కలుగుతావు. నేను చెప్పేది కాదు. ఏంటి నీ మాట ఏది? నీకు డబ్బునంత మాత్రం నువ్వు చెప్పినంత ఇలా నీ కారులో మేడలో చూపించి మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావంటే. నీకు కనిపించేది నా కారులో మేడ, కానీ నా మనసు మీరు అర్థం చేసుకోలేకపోతున్నా. మనసు మనసున్నారు చేసే పనైనా ఇది? పద్మకు నేను మనసు ఇచ్చా, మనసు నా ప్రేమిస్తున్నా. ఓ ప్రేమిస్తున్నా అంట ప్రేమ? పద్మ నేను పెళ్లి చేసుకుంటా. ఏంటే పెళ్లి చేసుకుంటావా? నీ మాయక గురితో నా కళ్ళు కూడా కదా అనుకుంటున్నా? ఎలా అన్నయ్య, వారు చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. మా పెళ్లికి వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. నిజంగా? అవునండి, నాకు మా అమ్మ తప్ప నా అన్నవారు ఎవ్వరూ లేరు. మా పెళ్లికి ఆమె మనస్ఫూర్తిగా అంగీకరించింది. మీరు కూడా ఆశీర్వదిస్తే మా జీవితాలు ఒకటవుతాయి. పద్మ, నేనే తొందరపడ్డానమ్మా, నువ్వేం బాధపడమ్మా. అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా, అదృష్టవంతురా. విన్నారా విన్నారా, ఎంత అన్యాయం ఎంత అవమానం! ఏమిటి గొడవ? మనం అల్లుడుగా చేసుకున్నాం అనుకున్న ప్రసాద్ ఎవరో సంతలో చింతకాయని పెళ్లి చేసుకోబోతున్నట్ట. ప్రసాద్ పెళ్ళ ఎవరున్నారు? ఒకరాలేదేమిటి, ఊరు వాడ కూడా కూస్తుంటేను. ఆయనింటి సంబంధం చేసుకుందామని నా తాపత్రయం, కానీ ఒక్కనాడైనా మీరు పెళ్లి విషయం పట్టించుకున్నారా? నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చావుగా. నేను మాట్లాడడం మీరు మాట్లాడడం ఒకటేనా? అయినా ఆడపిల్లని కన్నవాళ్ళం, మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కానీ అంత కర్మ మనకేం పట్టలేదు. మన అమ్మాయి అవసరం అనుకుంటే వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వస్తారు. అలా కాళ్ళ వేళ పడే మేనల్లుడు ఇంట్లోనే ఉన్నాడుగా, వాడికి ఇచ్చి పెళ్లిగేద్దాం అనుకుంటున్నారేమో. నా కంటల్లో ప్రాణం ఉండే అలా జరగడానికి వీల్లేదు. జరగదా ఊరుకో గొడవ. సరే మరి ప్రసాద్ పెళ్లికి మనం ఏదైనా బహుమానం పట్టుకెళ్ళొద్దు? ఏమిటి ఆ పెళ్లికి అర్థమని ఏ మొహం పెట్టుకుని? ఇగో అర్థం లేకుండా మాట్లాడబాక. ఇవాళ మనం ఇంత స్థితికి వచ్చామంటే దానికి కారణం ప్రసాద్ తండ్రి అని ఊరందరికీ తెలుసు. మనం వెళ్ళకపోతే ఏమైనా బాగుంటుందా? మనం ఊళ్ళో ఉంటేగా బాగుండడానికి బాగుండకపోవడానికి. అదేమిటి? తీర్థయాత్రలు కదా మొక్కుకున్నానండి. ఎప్పుడు? ఎప్పుడప్పుడు మొక్కుకున్నానులేండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అట్నుంచి కంచి కావచ్చి మధురం మీనాక్షిని చూసి రామేశ్వరం కూడా వెళ్ళొద్దాం. ఇంకొక పని చేద్దాం. చెప్పండి. ఆ కాస సముద్రం దాటి లంకకు వెళ్ళి మీ అన్నయ్య రావణాసురుని కూడా చూసేద్దాం. ఏమిటి ఏమిటి? అయితే నీ సూర్పణకాండేగా మీ ఉద్దేశం? చిచి ఆ మాట నేనన్నా. మీరింతకు యాత్రలు బయలుదేరతారా లేదా? లేకపోతే నువ్వు నా ముక్కు చెవులు కూసేవు. సరే అయితే రేపే ప్రయాణం. అలాగే. నమస్కారం అండి. నమస్కారం. చూడండి శంకరయ్య గారు, మేము రేపే తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నాం. చెప్తాం. తిరిగి రావడానికి ఒక నెల రోజులు పట్టచ్చు. నెల కాకపోతే రెండు నెలలు తిరిగి రాబావా. అప్పుడప్పుడు తీర్థయాత్రకు పోతుంటేనే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బరువు బాధ్యతలన్నీ చూసుకోవడానికి నేనున్నానుగా. నువ్వు పెత్తనం చేతికి వస్తే ఒక వెలుగు వెలుగుదానే. మహారాజ పోషకుడు నువ్వుండగా నాకు లోటే ఒకటి బావా. నువ్వు తిరిగి వచ్చేలోగా నా సాదర ఖర్చుకో 2000 పారేసిపో. 2000? సంతోషించగానే వెళ్ళగలిగా. ఆ డబ్బు విషయం మేనేజర్తో చెప్పి పెడతావుగా. వస్తా. శంకరయ్య గారు, నేను వచ్చే వరకు ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తా. రైలుకి టికెట్లు రిజర్వ్ చేయించమంటారా? అవసరం లేదు, మేము కారులో వెళ్తాం. చూడండి, కారు రిపేర్ కింద వర్క్షాప్లోకి ఇచ్చాను, అది రెడీ అయిందేమో కనుక్కోండి. తర్వాత రేపే ప్రయాణం అని డ్రైవర్ నరసింహాన్ని కవర్ చేయండి. అలాగే. రాగాకు ఇప్పుడు చూసుకో. ఏంటా సరసం? రేపు మా చెల్లెల్ని పెళ్లి కూతురు చేస్తున్నాం. తమరు దయచేయాలి వెంకటలక్ష్మి గారు. అట్లాగే వస్తామండి రంగనాయకమ్మ గారు. ఏంటంటే రంగనాయకమ్మ గారా? మరి లేకపోతే ఏంటి మొగాళ్ళు పిలుస్తారంటే పేరంటానికి? ఓహో అద్యా, మరి మా చెల్లెలికి అన్నైనా అక్కైనా నేనేగా. ఇదెందుకో? నువ్వు ఇదెందుకు కట్టుకున్నా? నీకేమన్నా మొత్తం అయిందా? ఎవరైనా చూస్తే? సోని చూసి నవ్వుకుంటారు. నవ్వుకోరు, నవ్విపోతారు. అది సరే గాని పద్మ పెళ్లి కూతురు అయితే నాకేంటి సీర? రేపు మంచి ముహూర్తం, నువ్వు కొత్త సీర కట్టుకురా.
పనిలో పని నేను నిన్ను చూసి పారేస్తాను. నువ్వు అందరిలో నా కేసు చూస్తే నేను తట్టుకోలేను. పిచ్చిదా అంటాను కానీ అక్కడ మటుకు నేను నీ కళ్ళలో సూటిగా చూడగలనంటే. అయితే పెళ్లి చూపుల్లో తామరికి నేను నచ్చుతానా అండి? అది ఆ మాట అప్పుడే చెబుతాం. మరి తమరు నాకు నచ్చకపోతేనా అండి? ఏంటి ఏంటి, నువ్వు కాకపోతే నీ అమ్మమ్మ లాంటిదాన్ని చేసుకుంటా. నేను మాత్రం నీ తాతలాంటి సచ్చినా చేసుకోను. మరి అచ్చ నీలాంటి ఆడి కోసమే కాసు కూర్చుంటా. నిజమే, ఎక్కడి నుంచి సరే కదా. పద్మ, నేను చూస్తుంటే కళ్ళు సెదిరిపోతున్నాయి. అచ్చ మాలక్ష్మిలా ఉన్నావు. ఇంకా నయ్యం వెంకటలక్ష్మిలా ఉందన్నావు కాదు? ఏ వెంకటలక్ష్మికి ఏం లోట వచ్చింది? ఏం లోట, ఇప్పుడు తేలుస్తా. పద్మ ఇవిటా, నువ్వు ఇప్పుడు పెళ్లి పెద్ద, మీ ఇద్దరం పెళ్లి సూకులు చూసుకుంటా. నీ పేరే పోని బంగారు బొమ్మ అని పిలుచుకుంటానే. నీకు ఇంగ్లీష్ వచ్చా? ఎంఏయా బిఏయా? బాగా పాడతావా? వాయిస్తావా హార్మోని? పోని అవన్నీ నేను సరిపెట్టుకుంటా, కానీ నీకు లవ్ ఉత్తరం రాయడం వచ్చా? అక్కది నాకు నచ్చావు పద్మ, నాకు నచ్చింది. కట్నం గెత్త నువ్వు మాట్లాడు. ఎలా నచ్చిందన్నయ్యా? పిల్ల మూగదేమో, నోరన్న విప్పలేదు. నోరు విప్పడం ఎందుకమ్మా? మాట్లాడేదిగా కళ్ళతో అతనితో గొప్ప ఆశలే అమ్మా. అల్లుడు మాకు నచ్చింది, ఇక పెళ్లి ఖాయమే. మీ బావగారు మరీ మరీ చెప్పమన్నారన్నయ్య, అతనికి మాత్రం ఇంటి దగ్గర ఎవరున్నారు, ఇక్కడే ఉండిపోకూడదా అని. పిచ్చి తల్లి, బావగారు దేవుళ్ళ లాంటి మనిషి, ఆయన అట్ట అంటారు నాకు తెలుసు. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు ఎలాగో ఉందన్నయ్య. అమ్మెవరో ఎలాగుండేదో నాకు తెలీదు. చిన్నప్పుడే నాన్న దూరం అయిపోయారు. నాకు తెలిసిన అమ్మ నాన్న దేవుడు అన్నీ నువ్వే. నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలనన్నయ్య? నిన్ను చూడకుండా నేను మాత్రం బతకగలను అమ్మా. వస్తా పోతా ఉంటాక. ఏం బావగారు వెళ్ళిపోతున్నారా? అవునండి, ఎంత చెప్పినా అన్నయ్య వినడం లేదు. బావగారు మీరేం సంకోచం పెట్టుకోవద్దు, ఇది మీళ్ళే అనుకోండి, మాకు కాస్త తోడు నీడగా ఉంటుంది. బావగారు మీ చల్లని మనసులో నా చెల్లెలకి ఇంత చోటిచ్చారు, నాకంతకన్నా ఇంకేం కావాలి? ఇక నేనంటారా, నా బతుకు వేరు నా దారి వేరు, నా జటకా గుర్రం జనం సందడి అంతా ఉంటే కానీ నాకు రోజేళ్ళు. ఈ మాట కాదన్నాన్ని ఏమనుకోకండి. సరే మీ ఇష్టం. వస్తానమ్మా, వస్తానండి. మన దాంపత్య జీవిత ప్రారంభంలో ఇది నా తొలికారం. తీసుకో పద్మ. నీకు సంగీతం అంటే అభిరుచి ఉందని నేను ఎప్పుడో గ్రహించాను. నీ ముద్దు చెల్లించే శుభ సమయం నేటికి సమకూరింది. వెన్నలాంటి మనసు గల మీరు నాకు లభించారు. నేనెంత అదృష్టవంతురాలి. అదృష్టం అంతా నీదేనా? ఇద్దరం పంచుకుందాం. పద్మ, నీ అనురాగ హృదయాన్నంతా ఈ సితార మీద పలికించు. ఎలా? పూలుగా మారినవి మనసున పొంగిన అలలన్నీ
అందుకున్నాను నిన్నే అందుకున్నాను లేని రాగాలేవో దాచినాము ఆనాడు దాగలేని రాగాలేవో దాచినాము ఆనాడు తిరుపతి వెంకటేశ్వర ఏడుకుండల వాడా గోవిందా ఇన్నాళ్ళు ఎక్కడ తగలడ్డావురా ఏంటి అవతారా అపచారం ఒక అపచారం కొండకెళ్ళి మొక్కుకొని వచ్చా నీ మొఖానికి మొక్కు ఏంట్రా పద్మను ప్రసాదించు స్వామి అని ఉండిలో 10 రూపాయలు కూడా వేసా దేవుడికి కూడా లంచాలు ఇచ్చే బుద్ధి పోనిచ్చావు పోకూడదు నువ్వును ఇదిగో ప్రసాదం తీసుకో ఇదిగో వాడా ఉండు పద్మ కూడా ఇచ్చేస్తాను ఒరేయ్ 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 ఇంకా పద్మ ఎక్కడ ఉందిరా అత్తూరింటికి వెళ్తే పెళ్లి కాకుండా అత్తారెళ్ళేంటి ఒరే మొద్దు పద్మకు పెళ్లి అయింది ఎలా అవుతుంది మా ఇద్దరికి పెళ్లి అయితే గుండు కూడా కొట్టించుకుంటాను మొక్కున్నాను ఇక్కడ పద్మ పెళ్లి అయ్యాక అక్కడ మొక్కుని ఉంటాం ఆపద మొక్కులు వాడా మొక్క తీర్చే ఆపద తెచ్చావా బంగారు బొమ్మ లాంటి పద్మ పోయింది ఇంకా నా బ్రతికెందుకు నువ్వు చెప్పింది నిజం కాదులే నిజమా నిజం పొట్టు నేను పెళ్లికి వెళ్తే ఎందుకెళ్ళా ఊళ్ళో పెళ్ళైతే కుక్కలు కడవడని అసలు ఎందుకు వెళ్ళావు అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలి ఎందుకట్ట ఎగర్తా అయినా ఆ పిల్లకి ఈంట కాపురం చేసే కర్మ ఏం పట్టిందిరా పెద్ద డాక్టర్ గారి పెళ్ళామైంది లంకంత మేడ ఓడంత కారు బోరెడు నగలు బట్టలు ఈడు జోడైన కాపురం పద్మ అదృష్టవంతురాలు అదృష్టవంతురాలు చూస్తాను అది చూస్తాను నమస్కారం పిన్ని గారు ఎవరు బాబు నమస్కారం పిన్ని గారు ఎవరు నా పేరు నరసరావు అండి పద్మ మా మేనమామ కూతురండి పెళ్ళప్పుడు నేను ఊళ్ళో లేనండి చూసి పోదామని వచ్చానండి అలాగా అబ్బాయి కోడలు ఊళ్ళో లేరు అయ్యో చూసి పోదామని ఎంత ఆస్తి వచ్చానే కూర్చో బాబు లక్ష్మి కాఫీ తీసుకురా కాఫీయా నాకెందుకండి మీ పద్మ ఇల్లేగా పిన్ని గారు మీరు ఎంత మంచివారండి మీ మంచితనం మీ మర్యాద చూస్తుంటే మీ అబ్బాయి ఇంకా ఎంత మంచివారు అనిపిస్తుంది నిజంగా మా పద్మ చాలా అదృష్టవంతురాలు అదృష్టం అంతా మాదేనాయన సిరి సంపదలున్న వాళ్ళు దొరుకుతారు కానీ గుణ సంపదలున్న అమ్మాయి దొరకడం మాటలా పద్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మమ్మ అలా అనకండి మా పద్మే 1000 పూజలు చేసుంటుంది లేకపోతే జట్కా తోలుకునేవాడు చెల్లెలు ఈ ఇంటి కోడలవడం మాటలా జట్కా తోలేవాడైతే మాత్రమే నాయన మనకు కావలసింది మనుషులు వాళ్ళ మనస్సులు మా అమ్మ కూడా అచ్చం మీలాగే అనేది నేనరకం బయటికి పోవడానికి వీల్లేదని
పద్మ నాకిచ్చే పెళ్లి చేయాలనుకునేదండి. కానీ మా నాన్న చచ్చిన ఒప్పుకునేవాడు కాదు. ఆ కూని కోరు కూతురు ఈ ఇంటి కోళ్ళ కావడానికి వీల్లేదనేవాడండి. ఏమిటి నాయన నువ్వు అనేది? ఎవరా కూని కోరు? అదేనండి, పద్మ నాన్న వేరే లేడు, తను పనిచేసే మిల్లు ఆపరేటర్ పురుషోత్తం గారిని చంపేశాడంట. ఏమిటి అలా అయిపోయారు? మీ ఒంట్లో బాగాలేదనుకుంటాను, విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను. ఏమిటలా ఉన్నా? కమ్మా. ఏం జరిగిందమ్మా? పద్మ ఆ వీరయ్య కూతురట. ఏ వీరయ్య? అదే బాబు, నీ నాన్న చంపిన దుర్మార్గు. ఏమిటమ్మా నవ్వనేది? ఎవరన్నారు? ఒకరనేది ఏమిటి బాబు? నిజం ఎంతకాలం దాగుతుంది? ఇన్నాళ్ళకు వాళ్ళ మోసం బయటపడింది. ఏమిటత్తయ్య, ఎవరు మోసం చేసింది? ఇంకెవరు? మీరే. నువ్వు మా వాడు కన్నులెత్తి బలంలో తీసుకున్నావు. మీ అన్నయ్య అసలు విషయం దాచి మూడు ముళ్ళు వేయించాడు. నీ వంశంలోనే ఉంది ఈ మోసం. బాబు, మనకు అన్యాయం జరిగిపోయింది. నువ్వు పద్మ మీద ప్రేమ ప్రేమ అంటూ ముందు వెనక చూడలేదు. నీ మీద మమకారంతో నేను వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోలేకపోయాను. సత్య స్వర్గంలో ఉన్న మీ నాన్నగారికి ఆత్మశాంతి లేకుండా చేసి. అవునా కాదో నేను తెలుస్తాను. చెప్పు, ఇప్పుడు నీ నాన్న ఎక్కడున్నా? నిజం చెప్పు. నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు నేను బాగా చిన్నపిల్లలు. భగవంతుడా, ఆ కూని కోరుకుంటున్న మాకు ప్రసాదించు. ఎంత శిక్ష విధించావు తండ్రి. ఎందుకలా చూస్తున్నారు? నాకేదో భయంగా ఉంది. భయం? నేను మీ నాన్న మనుషులను చంపేవాడిక. ఇప్పుడైనా చెప్పు, ఇంతవరకు ఆ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడమే. ఏం మాట్లాడమంటారు? అవుల్ని, ఏం మాట్లాడతాం? ఆ రహస్యం దాచుంచకపోతే కూలీ కోరి కూతురికి భాగ్యవంతుల కోళ్ళ ఎలా అవుతాం? నేను మీ భాగ్యాన్ని చూసి ఆశపడలేదు. మిమ్మల్ని మోసం చేసి మీ ఇంట్లో స్థానం సంపాదించాలని ప్రయత్నించలేదు. అందుకే మోసం చేసి నా జీవితాన్ని పంచుకుందామని వచ్చా. ఇంత నీచాన్ని కొడగట్టి నిన్ను భారీగా ఎలా భరించు, ఎలా సహించు? నీకేం ద్రోహం చేశాను ఇంత నాటకం అంటే? మీరు నన్ను ద్వేషిస్తే నేను భరించలేదు. చూడండి, నేను మీ పద్మను నన్ను ఎంతగా ప్రేమించారో అప్పుడే మర్చిపోయారా? నేను నా ప్రాణం కన్నా నిన్నగానే ప్రేమించాను, అందుకే ఈ రంపపు కోత. నాకేమందో అక్కర్లేదు. నేను చేత అమృతం కూడా నాకు విషమే అవుతుంది. లక్ష్మి, ఎన్నిసార్లు చెప్పాను నా గదిలోకి ఎవరిని రానివ్వద్దని.
కాఫీ అక్కడ పెట్టు. నా చేతితో కాఫీ తీసుకుంటేనే పాపమా. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? వేరే అనాలా. అటు అత్తగారికి ఇటు మీకు ఏ సేవ చేయడానికి నాకు అర్హత లేదా? కనీసం ఈ ఇంట్లో పని మనిషిగానైనా పనికిరానా? అన్నీ నీకు నువ్వే అనుకుని ఎందుకు అలా బాధపడతావు? వెళ్ళు. అమ్మగారు అమ్మగారు, ఇదే ఇదే నాకు తెలుసు. అమ్మగారు అమ్మగారు, మన చిన్నమ్మగారు తల్లి కాబోతున్నారు, మనకో బుల్లయ్య గారిని ఇవ్వబోతున్నారు. సాలేపో, ఈ మాత్రం భాగ్యానికని ఎగిరి పడుతూ చెప్పొచ్చా? బుల్లయ్య గారు కాదు, తన్ని కడుపుని కుని కోరే పుడతాడు. మనుషుల్ని చంపే వంశం అది, మంచి వాళ్ళు ఎలా పుడతారు? మనదే మనుషులను చంపే వంశమేనమ్మా. తండ్రి చేసిన పాపానికి కూతురు శిక్షణ భవిస్తుంది, నేను చేయని పాపానికి నా బిడ్డ శిక్షణ భవించాలా? లేదు బాబు, లేదు. పాపం అనుభవించేది నీ బిడ్డ కాదు, నేను. దేవుడు లాంటి మీ నాన్నను చంపిన వాళ్ళని తెచ్చి పెట్టుకున్నందుకు ఫలితం అనుభవిస్తున్నా. అనుక్షణం దాని ముఖం చూస్తూ నేను ఈ రంప కోత భరించను. నేను ఇంట్లో బ్రతకలేదు, నన్ను ఎక్కడికైనా పంపించే బాబు, పంపించు. పెళ్లికి లగ్గం పెట్టి చేశా? ఎవరికి? ఇంకెవరికి? వెంకట లచ్చివికి. పెళ్లి కొడుకు ఎవరో? ఎవరా? రంగారావుగా. పోల్ రంగరా, నేను చేస్తాను. ఏచేచే, అందాక వచ్చింది. ఆ వచ్చిందిలే, నువ్వు నాకు నచ్చలేదు. ఇగా సాజి గోబె కొట్టాడంటే గోబ గుయ్యమంటారు. ఏంటి గోగల బద్దలు కొట్టి పెళ్ళాడే మొనగాడివా? నిన్ను అసలు పెళ్ళే చేసుకోను. ఏంటే నీకేమైనా దయ్యంగా పట్టిందా ఏంటి? నాకేం పట్ల, నీ సెల్లెలు పెళ్ళయ్యేదాకా నువ్వు ఆగలా, నా తమ్ముడు పెళ్ళయ్యేదాకా నేను ఆగుతా? ఏంటే? అవును మరి, నా దారి నేను చూసుకుంటే ఆడిగతేం కాను. ముందు ఆడిని ఇంటోని చేసి. అవునవును, ఆడి మొహాన్ కాదు ఒకటే తక్కువ, ఆడిని కట్టుకుని పచ్చుకోవడానికి అవతే ఒప్పుకుంటుంది. ఆడ అదృష్టం బాగుంటే సరే, నీ సెల్లెలకి సక్కని సంబంధం దొరకలే. నా సెల్లెలకి నీ తమ్ముడికి సామర్థ్యమా? ఏ, నీ సెల్లెలు నీకెంతో నా తమ్ముడు నాకంత. అంతేనా? అంతే. నిజంగా అంటారా? నిజంగా అంతే. అంతేనంటావా? అంతే అంటాను. ఎంకమ్మా ఎంకమ్మోయ్, మీ రంగ వేస్తున్నాడు, వస్తే రాని నాకే. ఏం పిల్ల, ఎంత మోపు? ఏంది రంగయ్య, ఎంతమంది చూడలేదా ఏంది? నిన్ను చూస్తా ఉంటే మా హుషారుగా ఉంది పిల్ల. నీ కళ్ళు, నీ పళ్ళు, నీ బొగ్గులు చూస్తా ఉంటే నా సామి రంగా ఏదేదోగా ఉందిలే, నరాలు జమ్మని లాగుతున్నాయి అనుకో. ఏంది మామా మాటలు, నలుగురు వినాలా ఏంది? ఇంతే నాకేమే, మోపెంత చెప్పు. నీ దగ్గర బేరమేంది మామా, రూపాయి నరేగా? రూపాయి నరంటే రెండు రూపాయలు తీసుకో, తీసుకో మళ్ళా మనకి అయితే తీసుకో. వసే సుప్రాతి సోరక్క, సరసరాటానికి నామామే దొరికాడంటే నీకు దున్నపోతాని. మావట మావ, నీకేం తాళి కట్టాడా ఏంటి? కట్టకపోతే కడతాడే. ఉండలే తిన అంతుడే. పోటాడద్దు, శాంతం. అసలు దానిగా తనాల్సింది, ముందు నిన్ను తనాలి. ఇదిగో దాని యొక్క కన్నెత్తి చూస్తావా? చూడు, నిన్నే చూస్తా. దాంతో సరసాలు ఆడతావా? నీతోనే ఆడతా. నన్ను పెళ్ళాడతావా? ఆడతా. అత్తయ్య, మీ అబ్బాయి గారు పద్యం పెట్టమన్నారు, రండి అత్తయ్య. నేను ఎప్పుడు ఫోన్ చేయాలో నాకు తెలుసు, నన్ను వేధించకమ్మా, వెళ్ళు. అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నాను అన్నయ్య. ఏమిటో మాట్లాడున్నావు? ఏం లేదన్నయ్య. నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుందమ్మా,
నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది. నువ్వు కాలెడితేనే గాని పెళ్లి సందడి రాదని. పెళ్ళా? ఎవరికన్నయ్యా? ఇంకెవరికి? మన వెంకటలక్ష్మికి. ఎవరితో? నాతోనేనమ్మా. బాగున్నారా అత్తయ్య గారు? బాగానే ఉన్నావు నాయన, మీ దయ వల్ల. మా దయ ఉంది అత్తయ్య గారు. మీరంతా వచ్చి మీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిస్తే నేను ఒక ఇంటివాడిని అయిపోతా. తావగారు మీరు కూడా నా రోజు ముందుగానే రావాలి. వీలైతే ఆ రోజున రావడానికి ప్రయత్నిస్తాను. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళి వస్తాను. అత్తయ్య గారు మీకేమీ ఇబ్బంది లేకపోతే పద్మను వారం రోజులు ముందుగానే. ఇబ్బంది ఏముంది నాయన, ఈరోజు మంచి రోజు కూడాను. నీతో పాటే తీసుకెళ్ళు. అత్తయ్య గారు ఇప్పుడు ఎలాగొస్తాను అన్నయ్య. అత్తగారికి అసలే ఒంట్లో బాగలేదు. మీ బావగారికి రోజంతా హాస్పిటల్లోనే పని. ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఆ రోజుకి అందరం కలిసే వస్తాం. అదేమిటి పద్మ, ఇంటి ఆడబడుచువి, నువ్వు ముందే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నా ఆరోగ్యానికి ఏమిలే, ఎప్పుడు ఉండేదేగా. ఎలాగో అలాగో 4 రోజులు గడుపుకుంటాం, నువ్వు వెళ్ళిరా. అత్తయ్య గారు మీరు ఎంత మంచివారు అత్తయ్య గారు. మీ అన్నయ్య పెళ్లి పనులు నేను ఒక్కదాన్ని చూసుకోలేక చచ్చిపోతున్నాను అనుకో. ఇక నువ్వు వచ్చావుగా, అన్ని నువ్వే చూసుకో బాబు. మరి నువ్వే చూసుకుంటావా? అద్దల్ని మొహం చూసుకుంటా. అవునులే, పెళ్లి కూతురు కదా. పద్మ, పద్మ ఏం తట్టా ఉందా? ఓ దాటేరు బాబు రాలేదనా? వస్తారుగా, వచ్చి మరి నిన్ను వదినా. మంగి మంగి, ఏటవి మిఠాయి పొట్టాలా? అవును. చూడు నాకు ఒక మిఠాయి ఇవ్వు, నీకు బఠానీలు పెడతాను. అమ్మో మీ అత్తయ్య గారు కోప్పడతారు. సూడిదలు సూడిదలా? ఓహో అత్తయ్య కడుపా. నీ మాట నీదే కానీ ఇంకొకటి చెప్పింది వినిపించుకో కదా. పెళ్లిని వాడికి మళ్ళీ పిల్లని ఇవ్వటం ఏమిటి? పెళ్లి చేసుకున్న పిల్లని విడిచిపెట్టాడు కానీ మన పిల్లని ఇవ్వడం. ఇదిగో ఎవరన్నా వింటే చీ అంట. ఎవడా అనేది అమ్మనండి, పళ్ళు రాలగొట్టం. సంతోషించాలే తెలివితేటలు. సర్లేదు ఇగో అమ్మగారు, చెప్పిన అని సరిగ్గా తెచ్చావా? తెచ్చాను. చెప్పవా ఏమిటి ఇవన్నీ? మిఠాయి కొట్టంత పట్టించుకొచ్చావు? రామాయణం అంతా విని రాముడి సీత ఏమవుతుందంటారేమండి? మన ప్రసాద్ వాళ్ళ ఇంటికి పెడుతున్నాను, ఉట్టి చేతులతో పెడితే బాగుంటుంది కదా. నీ సూడిదలు తీసుకెడుతున్నాను. సూడిదలేమిటి? నీకు బుర్ర చెడింది. మీ బుర్ర మా బాగా ఉన్నట్టు. ప్రసాద్ పెళ్ళానికి 3 నెలలు గర్భిణి. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ లేదు కదా. లేదని తెలిసే తీసుకెడుతున్నాను. ఈ సూడిదల మొక్కతో వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అమ్మాయికి సంబంధం కుదుర్చుకొస్తాను. రామచంద్ర రామచంద్ర, నీ ఇష్టం వచ్చినట్టు తగలరు. ఇక నీకు ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేదు. వెళ్ళి ఏదో ఒక వేలు పట్టుకో. ఎందుకు అబ్బా? కళ్ళు మూసుకొని పట్టుకో. పొడిగి వేలు. ఈసారి కూడా అత్తయ్యకి ఆడపిల్లే. ఇదిగో నువ్వు గనే బెట్టు చేశావో పుట్టబోయే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా. ఓ బాబా, ఇన్నేళ్ల తర్వాత మా అమ్మకి పిల్లలేంటి? అబ్బా చెప్తుంటే నమ్మదేంటి? అత్తయ్యకు నిజంగా కడుపు. సూడిదలు కూడా పట్టుకొచ్చారు, ఒక్కటే తింటోంది. చెప్పమ్మవా? అయితే నువ్వు నా ద్వారా కళ్ళారు తిద్దు కానీ సరిపడని. చెప్పతయ్య చెప్పతయ్య, ఈ సూడిదలు నీకే కదా. ఏమిట్రా రాముడు? తనకు చెల్లెలు పుట్టని చెప్పాను, ఎంత చెప్పినా నిన్ను నమ్మందే. అత్తయ్య నీకు కలిపి కదా. ఏమిట్రా రాముడు? అబ్బా 2 రోజుల బాగుంటుంది దెబ్బ, మరి మంగెందుకు ఎలా చెప్పింది? వదినా, ఓ వదినా, రండమ్మా రండి. ఏమిటి ఇలా దారి తప్పి వచ్చారు? చాలా రోజులైన చూసేద్దామని కూర్చోండి. మీకు ఆడలేది? సే ఇక్కడ పెట్టరే. ఏమిటమ్మా అవి? ఏం లేదు, మీ అన్నయ్య గారు సూడిదలు తీసుకురామని బలవంతం చేశారు అన్నట్టు. చూలింటి రాలేది? 3 రోజులని చూతలు రావా ఏంటి? లేదమ్మా, మొన్ననే వాళ్ళ అన్నగారు పెళ్లికి వెళ్ళింది. నువ్వేమైనా చెప్పు, నీ తాతకు దగ్గర సంబంధం కాదది. వంశము గౌరవం సాంప్రదాయం ఏం చూసుకోకర్లే. ప్రేమట ప్రేమ, వాళ్ళ కాడి ప్రేమ అని నిక్షేపం లాంటి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేయి. మళ్ళీ పెళ్ళా? పెళ్ళ ఉండగానా? వసలి పిచ్చి దొంగ దోలా, ఇంకా మొదటి పెళ్ళ సంగతి ఎందుకు? నా మాట వినుంటే ఏనాడు మా లిల్లీనిచ్చి మీ అబ్బాయి కాళ్ళు గడి కన్యాదానం చేసి ఉండేదాన్ని. మా రాతి ఇట్లా ఉంటే అలా ఎందుకు జరుగుతుందమ్మా? ఇప్పుడు మాత్రం మించిపోయింది. అబ్బాయిని కదిపి చూడు, నేను మళ్ళీ వస్తాను. వస్తా వదిలే.
నేను మగ పురుషుని తొందరగా కానీరా బాబు ఏడైపోతుంది. బాబు గారు ఎక్కడ రాలేదండి? పెద్దమ్మ గారు ఆరు రాలేదు బాబు. ఏంటి ఇది, ఈ పెట్లని ఏంటి? చిన్నమ్మ గారి పెట్లండి. ఏంటయ్యా ఏం జరిగింది? ఏమో బాబు, గొప్పింటి విషయాలు మాకేం తెలుస్తాయి. చిన్నమ్మ గారు ఇంకా ఇంటికి రారట. ఏంటమ్మా ఏంటాడు మాటలు? బావా నువ్వు ఏమన్నా పోట్లాడుతున్నారా? చెప్పమ్మా, నీ వెళ్ళి నచ్చ చెప్పి బతికిలాడు చేసుకోవద్దా? వద్దనయ్య, నువ్వు ఇంక అక్కడికి వెళ్ళొద్దు. ఆ ఇంటితో మనకు రుణం తీరిపోయింది. ఏంటమ్మా ఏం జరిగిందో చెప్పు తల్లి. నాకప్పుడే తెలుసు అన్నయ్య, పెళ్లి నెప్పంతో నన్ను పంపేశాను. ఎందుకేమ్మా, మనం ఏం తప్పు చేశామని? మన వల్ల జరగరాని అపకారం జరిగిందన్నయ్య. ఏంటమ్మది? ఆనాడు నాన్న కూని చేసింది మా మామగారేనట. నా భర్తను చంపిన వాడి కూతురి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పొమ్మన్నారు. అసలు ఈ సంగతి తెలిసి ఎవరు చెప్పుంటారు? ఇది నరేష్ గారి పని అయి ఉంటుంది. పద్మను వాడికి ఇవ్వలేదని కక్ష కొద్ది మన నానా కొట్టుగా పూశాడు. నన్ను కాదని పెళ్లి చేశారు. ఈ పద్మ కాపురం ఎంతకాలం సాగుతుందో నేను చూస్తాను అన్న. ఏమ్మా నరసింహులు చెప్పాడా? అవునన్నయ్య. ఎంత పాపాన్ని కొడిగట్టాడు. సరే, ఆ సంగతి నేను తెలుస్తాను. నీ తమ్ముడు చేసిన పనికి అని ముక్క ముక్క చేసి కాకులకి గతలకి పారేయాల్సింది. నా తమ్ముడే అంత సేరని పని సరి సిగ్గు లేకపోతే సరి అని ఇంకా ఎనకేసుకొస్తా ఉంది. నా శరీర జీవితం నాశనం చేశాడు. తన పత్ర సంసారంలో నుప్పులు పోశాడు. ఆడికి ఏం అన్యాయం చేసిందని? ఆ మాట వెళ్ళి పెద్ద చదువులు చదివాడే ఆయన్ని అడుగు. చదువు సందే నేను మూర్ఖుడు మాటలు నమ్మి కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? ఆ పెద్ద మనిషిని నేనే చదగలేక నా తమ్ముడిని గొడ్డలు బాగినట్టు మాస్తావా? ఈ అన్యాయం ఏమిటో బావ నిలబెట్టి అడుగుతాను. నాకు ఇవ్వాల్సిన బాకీ ఎగ్గొట్టి పెళ్లి చేసుకుంటున్నాడా? ఏ రంగన్న, ఏది నా బాకీ? ఎన్నా నాగమంటాం బాబు. ఇప్పుడు ఆపదలో ఉన్నాను, చాలా తొందర పని మీద వెళ్తున్నాను. తిరిగి రాగానే మీ డబ్బు చమకడతా. చాలు చాలే భయ్య, చెల్లెలు పెళ్లికని చెప్పి డబ్బు అప్పు తీసుకున్నాను. కానీ వడ్డీ లేదు, సరికదా అసలు కూడా లేదు. మర్యాదగా నా బాకీ ఇస్తావా, లేకపోతే బండిని గుర్రాన్ని తోడపమ్మంటావా? బాబా, నీకు దండం పెడతాను. నాలుగు రోజులు ఆగండి. నాలుగు రోజులు కాదు, నాలుగు నిమిషాలు కూడా ఆగను. ఏ సన్యాసి, ఆ గుర్రం పెట్టుకో. ఏ సన్యాసి, గుర్రం మీద చేసేవా జాగ్రత్త. ఏ రంగన్న, జబర్దస్తి చేసేవా జైలు పంపిస్తావు. అన్నయ్య వద్దన్నయ్య, తగదా వద్దు. ఇదిగో తీసుకో. వద్దమ్మా, నీకు తెలవదు, నీ అత్తారికి సొమ్ము వాడుకోకూడదు. ఏ రంగ, నేను అరెస్ట్ చేస్తున్నాను. నర్సులు కొట్టేవాట నడు స్టేషన్ కు. ఇంకా నా దురదృష్టం నిన్ను వెంటాడుతూనే ఉంది. నా మూలంగా ఇవాళ జైలుకు కూడా వెళ్తున్నావు అన్నయ్య. నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసు. ముద్దాయి కక్ష కొద్ది కావాలని ఫిర్యాదుని కొట్టి తీవ్రంగా గాయపరచడం జరిగింది. అందువల్ల ఇండియన్ పీనల్ కోడ్ 323 సెక్షన్ ప్రకారం
ముద్దాయికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నువ్వు చేసిన యథా పనికి ఏమైందో? మరి ఆడు చేసిన పని కొట్లా? నువ్వు చేసిన పాడు పనికి కొట్టాలా, నరికి పోగులెట్టాలా? అవతలికి ఏమిటి లక్ష్మి? దండాలమ్మ గారు, ఏం ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, డాక్టర్ బాబుతో మాట్లాడిపోదామని. ఏమిటి వాడితో నువ్వు మాట్లాడేది? పద్మ గురించేనా? అవునమ్మా, పద్మ బతుకు అన్యాయం అయిపోయింది. ఆ పిల్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతా ఉంది. తమరు అన్నీ తెలిసినోరు, అన్నీ తెలిసే మేము ఇలా ఏడుస్తున్నాం. మీ ఎవరితో చెప్పుకోవాలి? మీరట్టా ఆవేశపడితే నేనేం చెప్పలేనమ్మ గారు. పద్మ ఆపం శుభం తెలియని పిల్ల, కావాలని మీరుగా కోడలు చేసుకున్నారు. పెళ్ళై మూడు నెలలైనా తిరగక ముందే మొగుడు వేసినాడంటే లోకం ఏమనుకుంటుందో ఆలోచించండి. లోకం కోసం మా జీవితం నాశనం చేసుకోమంటావా? అదేంటమ్మ గారు అట్ట అంటారు? పద్మ ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు, రేపో మాపో బిడ్డ తల్లి కాబోతాను. ఈ పాపం ఆ పసికందును కూడా పట్టి పీడించాల్సిందేనా? అమ్మగారు, సాటి ఆడదానిగా మీ పాదాలు అట్టుకుంటాను, కనికరించండి. అమ్మగారు, పద్మకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది, తండ్రి ఉండి కూడా లేనివాడయ్యాడు, ఉన్న అన్న కాస్త ఇప్పుడు జైలు పాలయ్యాడు. తప్పుడు పనులు చేయడం జైలుకి వెళ్తా ఆ కుటుంబానికి అలవాటి. మీరింత కటువుగా మాట్లాడతారనుకోను, కనికరిస్తారని గంపడాస్తో వచ్చా. ఆయనింటి కోడలై కూడా మా పద్మ అభాగ్యురాలైపోయింది. అన్నీ ఉండి కూడా అన్న నీళ్లు లేక కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. అయితే తిండి లేక ఏడుస్తోందంటావు, అంతేగా? అబ్బాయితో చెప్పి త్రవ పడవ పారాయిస్తాను, దాని ఉసురు మాకెందుకు? ఉన్నోళ్ళన్నీ డబ్బుతోనే సరిపెడదామనుకుంటాను. నే ఇక్కడికి వచ్చింది మా పద్మ కాపురం సక్కబడుతుందని ఆశతో. నీ డబ్బు కకృతి పడి కాదు, నా రెక్కలు సిక్తుంది, కష్టపడి బతికి అలవాటు ఉంది. నా బొందిలో ప్రాణం ఉండగా మా పద్మకేలాటు రాని. పెద్దవాళ్ళైనంత మాత్రాన పెద్ద బుద్ధులు రావని ఇప్పుడే తెలిసింది. చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదు రా ఒరే ఒరే, చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదు రా ఒరే ఒరే. ఒక్కడైన ఆ పరమేశ్వరునకు మొక్కి చూడరా హరే హరే, చిల్లరాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదు రా ఒరే ఒరే. రాసిన రాతను తుడుచుట నీకర మౌనటరా, ఎన్ని జన్మలు ఎత్తి చూసినా అనుభవించవలరా? పాపం చేయుచు భగవంతునిపై నిందలు వేయకురా, చేసిన తప్పుకు శిక్ష ఇక్కడే అనుభవించవలరా? బాధ గురువుల పంచన చేరిత బాధలు తప్పవురన్న, బోధ గురువుల ఆశ్రయించుకొని బాగుపడరవోరన్న. ప్రజలను నిలువున దోచే ఘనులే బాధ గురువులన్నా,
శ్రమ పడు బీదలే బోధ గురువులన్నా నిజమగు బోధ గురువులన్నా చిల్లర రాళ్లకు మొక్కు తుంటే చెడిపోదురా ఒరే ఒరే చేసేవాడు అతడే చేయించేవాడు అతడే చేసేవాడు అతడే చేయించేవాడు అతడే చిత్తములోన శివుని భజించిన జన్మ తరించునురా నీ జన్మ తరించునురా చేసేవాడు నీవే చేయించేది నీ మనసే సాతి వారికి సేవలు చేసిన జన్మ తరించునురా నీ జన్మ తరించునురా చిల్లర రాళ్లకు మొక్కుతుంటే చెడిపోదురా ఒరే ఒరే చిల్లర రాళ్లకు మొక్కుతుంటే చెడిపోదురా ఒరే ఒరే బాబు నిజాన్ని అంత సూటిగా చెప్పావు జీవితాన్ని కాచి వడబోసినట్టు మాట్లాడావు ఈ మాత్రానికి జీవితాన్ని కాచి వడపోయాలేంటి నాకు ఒక తెలిసినప్పటి నుంచే నేర్చుకున్న నిజం ఇది నీ మనస్సు ఎంత మంచిదో నాకు అర్థంలా కనిపిస్తుంది నువ్వేం తప్పు చేసి ఇక్కడికి వచ్చావు బాబు నేనేం తప్పు చేయలేదు తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పాను లేకపోతే నా శరీర కాపురంలో నిప్పులు పొత్తే ఊరుకుంటానంటే దొంగనయ్యాలి బాధి బాధి వదిలేశాను చూడు బాబు చెడ్డని మంచితోనే జయించాలి ఆ మూర్ఖుడి కోసం నీ వివేకాన్ని మట్టిపాలు చేసుకున్నావు అందుకే నిన్ను జైల్లో వేశారు వేస్తే వేశారులే తాత ఈ నాలుగు గోడల మధ్య నా శరీరాన్ని బంధించారే కానీ నా మనసును మాత్రం బంధించలేరు అన్నట్టు నువ్వింత మంచాడివి నువ్వేం తప్పు చేశావు తాత నేనా ఎందుకులే బాబు అదో పెద్ద కథ పోనీ నీ పేరేమిటి తాత నా పేరా నూరు బాబు నూరు నీ నంబర్గా తాత పేరు నూరేళ్ల బ్రతుకు ఇందులోనే పండిపోయేవాడికి వేరే పేరేమిటి బాబు వెళ్ళండి వెళ్ళండి అక్క ఇదిగో తీసుకో ఎట్టా జీతమా జీతం ఇంటికి కూడా పట్టుకొస్తుంటావా మారిపోయానుగా సినిమాలు సిగరెట్లు అన్ని మానేశాను పద్మ ఇదిగో తీసుకో నాకెందుకు నువ్వు పళ్ళు అవి ఎక్కువగా తినాలని డాక్టర్ గారు చెప్పారు హురే ఉన్నట్టుండి నీకెంత మంచి బుద్ధి పుట్టిందేంట్రా నేనే మనిషిని కానండి చేసిన దానికి ఎంత ఏడుస్తున్నానో ఆ భగవంతుడికే తెలుసు ఒక్కరు చేసేదే ఉంది నా రోజులే బాగుండలేదు పద్మ ఏంటి ఎప్పుడు అట్టాటి మాటలు అనుకుంటా ఇదిగో పాలు తాగు ఉద్దుదిన ఏంటి పద్మ మరి చిన్నపిల్లలా చేస్తున్నావు ఒంట్లో సత్తు ఉండద్దు నీ కోసం కాకపోయినా బాబు కోసమైనా కాదు అమ్మా పద్మ నీకు ఇష్టమని చెప్పి కష్టపడి అరిసెలు చేశానమ్మా ఇంత తిను ఏటా నువ్వు కష్టపడింది రెక్కల మొక్కలు ఏటట్టు పిండి కొట్టింది నేను కొట్టాలి మహా నేనే చేశానమ్మా ఇంత తిను పిన్ని నువ్వన్నా చెప్పు పిన్ని పాలు తాగనని అదే ఒకవేళ భర్త కోసం బెంగెట్టుకుందేవో ఆ ఊసెత్తదని ఎన్నిసార్లు చెప్పాను మధ్య నీగోలాంటి పోతిపారంటాలాగా మా ఆడంలో కూడా ఎత్తది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏంటే నా మాట అంటే ఒంటి కమ్మే లేచిపోతావు నువ్వే చెప్పు లక్ష్మి పెళ్ళి అయినప్పటి నుంచి అరిసిలో అరిసిలో అని ఒకటే బాధ పెట్టాను వండిందేం అడుగు అవును బాబాయ్ నీకు కూడా పిల్లలుంటే వండి పెట్టేదేమో ఆ తప్పు నాదేంటి దాన్ని అడుగు పక్కన నవ్వేసింది నా అరిసిలు తిన్నంత పని అయింది ఇకరా గదిలో తగు ఆడుకుందాం కోళ్ళ పిల్ల ఏం తినాలుందో చెప్పు వండి పెడతా ఇంతకీ ఆడపిల్ల కావాలా మగపిల్లడా ఓహో ఒకే మాట ఇద్దరునా ఏమిటి బాబు ఏమిటా సంబరం సంబరం కాక నాకు అల్లుడు పుట్టాడట అల్లుడా అవుట్ తాత మా శల్యుడు మన ఆసుపత్రిలో ప్రసవించిందట మగపిల్లాడు పుట్టాడు అచ్చగా మేరమా పొలికేనంట అంటే నా పొలికే తాత నా పొలికే సంతోషం బాబు చాలా సంతోషం
ఏమిటి బాబు ఏం జరిగింది? ఏం లేదు తాత, నా చెల్లెల్ని దిక్కులేని పచ్చం చేసి నేను ఇంత జైల్లో కూర్చున్నాను. అన్నగా బ్రతికుంటూ కూడా చచ్చినాడుతో సమానమయ్యా. నా తల్లి ఎంత కష్టపడుతుందో, ఎంత కాలం గడుపుతుందో. ఊరుకో బాబు ఊరుకో, ఈ మాత్రం దానికి బాధపడి మనస్సు పాడు చేసుకోకు. ఏళ్ళ తరబడి నా బిడ్డలు దూరం చేసుకుని జీవచ్చవల్లా నేను ఇక్కడ కాలం వెళ్ళమచ్చడల్లే. నన్ను చూసి ధైర్యం తెచ్చుకో బాబు. ఇంకెన్నాళ్ళులే, 2 మాసములు ఓపిక పట్టావంటే నీ వాళ్ళ మధ్య ఉంటావు, నీ మేనలు నెత్తుకుని ముద్దులాడతావు. లిల్లీ లిల్లీ, బండి గుర్రం వేలం పాటలు పాడి కొనేశా నీకోసమే. అలాగా వండర్ఫుల్, గుర్రం చాలా బాగుంది బావా. మరి బండి వండర్ఫుల్, ఆ బండిలో కూర్చొని నువ్వు కాలేజీకి పోతుంటే మహారాణిలా ఉంటావు. ఇప్పుడంటే లేటెస్ట్ కార్లు వచ్చాయి, కానీ పూర్వం మహారాణులు రాజులు గుర్రాల మీద బండ్ల మీద దర్జాగా వెళ్ళేవాళ్ళు. తదత్తయ్యా రే, ఈ బండి కొండ నీ డబ్బెక్కడదా? అవును డబ్బెక్కడిది, అందుకేగా వాళ్ళు తీసుకొచ్చాను. ఏమండి ఇలా రండి, డబ్బడగండి అత్తయ్యని, సిగ్గుపడకండి. ఏమండి నిజమేనా? నిజమేనమ్మా, వేలల్లో 700 పాడాడు. 700? ఈ విర్రాడు మాట మీరేనా నమ్మారు? వాడికి లేకపోతే మీకేనా ఉంటుందండి జ్ఞానం? మాకు 2 కార్లు ఉండగా ఈ బండి ఎందుకు? 2 కార్లు ఉంటే మాత్రం ఏ లాభం? ఒకటి నాన్న, ఒకటి మామయ్య తీసుకెళ్తారు. నేను కాలేజీకి వెళ్ళాలంటే పడిగా పడి పడి కూర్చోవలసి వస్తుంది. అందుకే లిల్లీ ధైర్యం చేసుకొని పారేశాను. బుజ్జుబాబు డబ్బు, లిల్లీ డబ్బు, మమ్మీ డబ్బు. డబ్బు లేదు కష్టం లేదు, ఒక్క కాని ఇవ్వను. బండి తోలుకోవాయా? మమ్మీ నాకు జట్కా కావాలి. నువ్వు కానీ డబ్బు ఇవ్వకపోతే నాన్న అడిగిపిస్తా. ఇస్తారు ఇస్తారు, ఎలా ఇస్తారో చూస్తాను. ఎందుకు ఇవ్వలో చూస్తాంగా? మా నాన్న కళ్ళు ఎరగేసి డబ్బు తే అంటే మామయ్య వెంటనే ఇదిగో అని ఇచ్చేస్తారు. ఒకటి చేస్తావు, నువ్వు మీ నాన్న మా కుప్ప గుండెం చేస్తున్నారా? లిల్లీ లిల్లీ, అత్తయ్యకు భయం వేసి వెళ్తుంది, డబ్బు తెస్తుంది డబ్బు తెస్తుంది. ఏ శలమ్మ బాగున్నావా? బాగున్నా. బాగున్నాడమ్మా, చాలా బాగున్నాడు. నేను ఎంత దురదృష్టవంతున్నమ్మా, నీ కష్ట సుఖాలు చూడలేకపోయాను, అచ్చట ముచ్చట తీర్చలేకపోయాను. నాకేమన్నాయా? లక్ష్మి తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకుంది. నా పురుట్ రోజులు లక్ష్మి లేకపోతే నేనేమయ్యేదాన్ను? తాత తాత చూడు, తాత ఎవరొచ్చారు? నా చెల్లెలు మేనల్లుడు చూడు, ఎవరి పోలిక? అచ్చ నీ పోలికే బాబు, మేనమామ పోలికలుంటే అదృష్టవంతుడంట. విన్నావా ఎక్కడ లక్ష్మి? ఆ పిల్ల ఎవరు బాబు? ఆ పిల్ల తెలిసిందిలే, నువ్వు అదృష్టవంతురాలి బాబు. అమ్మా ఇంకెన్ని రోజులు, త్వరలోనే విడుదలై వచ్చేస్తా. బాబుని తీసుకో పద్మ. అమ్మా ఇంటికి వెళ్ళగానే బాబుకు దిష్టి తీసే అమ్మాయి. బతుకు బాగుంటే నా బిడ్డలు కూడా ఏ పాటికి పెరిగి పెద్దవాళ్ళే, పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డల్ని ఎత్తుకుంటూ ఉంటా. భగవంతుడా వాళ్ళని చల్లగా చూసి కాపాడు. ఉండవే స్వారీ చెయ్యాలి బాబా. ఏంటది? గుర్రె స్వారీ చేయబోతున్నాను. ఇబ్బట్ట నువ్వు ఇట్లా చూడు, బండి కదలకుండా పట్టుకో, ఇట్లావే. దామా దామా, నిమి స్వారీ రావే. ముందుకొస్తే కరిస్తావు, వెనక్కి వస్తే తంటావు. ఎలా నీతో తెచ్చేది? ఉండు నీ పని చెప్తాను. ఏమిటిది నిచ్చిన? జాగ్రత్త పడిపోయావు. నువ్వు నాకు జాగ్రత్త చెప్తున్నావా? ఇలాంటివి మనకు మంచి నీళ్ళ ప్రాయం. నువ్వు చూస్తుండగా చుక్కల్లోకి వెళ్ళిపోతాను చూడు. బాగా కుదిరిందా రాగం? లేకపోతే నిచ్చి వచ్చి గుర్రం ఎక్కుతావా? అత్తయ్యా వచ్చావు, నిన్ను చూసే బెదిరింది గుర్రం. వద్దు వద్దంటే కొన్నందుకు అనుభవించు.
పని లేకపోయినా నీకు నీ గుర్రానికి దాణ తప్పదు. నువ్వు మాత్రం పనుంటే తింటున్నావా? ఆ బెక్క బక్కని ఎంత తింటావే రావణా? దెబ్బ మీ దెబ్బ, గుర్రం జోలికి రా, నీ జోలికి రాను. మీరిద్దరు ఒకటే. మేమిద్దరం ఒకటే. శ్రీయుత ధర్మారావు గారు సాక్షాత్తు ధర్మమూర్తులు, దయామయులు, దానకరుణులు, ఇంతటి ఉత్తములు. ఈ దీపావళి రోజున ఇక్కడికి రావడమే మీకు నిజమైన దీపావళి. ఇది మీ అదృష్టం. వారు చెప్పే మంచి మాటలు శ్రద్ధగా విని వారిచ్చే ప్రసాదాన్ని తీసుకొని పండుగ జరుపుకోండి. ఇప్పుడు శ్రీయుత ధర్మారావు గారు మాట్లాడతారు. సోదరులారా, సోదరులారా అని పిలిచినందుకు ఆశ్చర్యపడుతున్నారా? చూడండి, మీరు కూడా సాటి మనుషులే. కాకపోతే ఏదో ఉద్రేకంలో, ఒళ్ళు తెలియని ఆవేశంలో నేరాలు చేసుంటారు. అంత మాత్రాన మాకు సోదరులు కాకుండా పోతారా? 10 మంది బిడ్డలను కన్న తల్లికి పెడదారి పట్టిన బిడ్డ మీదే ప్రేమ ఎక్కువ. ఆ భగవంతునికి పుణ్యం చేసిన వారికంటే పాపం చేసిన వారి మీదే శ్రద్ధ హెచ్చు. బయట ప్రపంచమంతా దీపావళి పండుగ చేసుకుంటున్న ఈ శుభ సమయంలో సత్యం, ధర్మం, త్యాగం అనే దీపాలను మీ హృదయాలలో కూడా వెలిగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు శ్రీయుత ధర్మారావు గారు ప్రసాదం పంచిపెడతారు. వరుసగా ఒక్కొక్కరే వచ్చి తీసుకోండి. ఐ ఆమ్ వెరీ సారీ సార్. జీవితంలో ఏదో పెద్ద దెబ్బతిని ఉంటాడు పాపం. ఎవరిని చూసేవారనుకున్నాడు? ఎవరతను? అతడు మొన్ననే వేలూరు సెంట్రల్ జైలు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇచ్చాడండి. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ, మర్డర్ కాన్విక్ట్ అయి ఉంటాడు. అందుకే మతి భ్రమించి ఉంటుంది. చూడండి, మీరు అతను ఏమనకండి. అవసరమైతే పిచ్చాసుపత్రిలో జరిపించండి, ఖర్చులు నేను ఇస్తాను. తాత, ఏమిటంత ఆవేశపడ్డావు? పిచ్చివాళ్ళలాగా కేకలు కూడా వేసావు. నీకు నేను పిచ్చివాళ్ళలాగానే కనిపిస్తున్నానా బాబు? ఆ ధర్మారావు గారెంత దుర్మార్గుడో నీకు తెలిస్తే. ఏ ధర్మారావు తాత? వాడే. నిన్నిక్కడ ధర్మోపన్యాసాలు ఇచ్చాడే వాడు. ఏళ్ల తరబడి వాడి మిల్లులో ఎంతో నమ్మకంగా మేనేజర్ పనిచేశాను. అన్యాయంగా హత్యా నేరం కింద జైలు పాలైన నాకు కనీసం ముఖమైనా చూపించాడా? నా బిడ్డలనైనా ఆదుకున్నాడా? ఏమిటి తాత నువ్వు అనేది? నేరం చేయకుండానే నిన్ను జైల్లో పెట్టారంటావా? అవును బాబు, భగవంతుడు సాక్షిగా నా బిడ్డల సాక్షిగా నేనే పాపం జరగదు. సావు దగ్గర పడుతుంది ఈ సమయంలో అవంతరాడు బాబు. ఆ పురుషోత్తాన్ని ఎవరో కూలీ చేశారు, అది నా నెత్తిన దోషం. పురుషోత్తం గారా? అవును, మా మిల్లు యజమాని. నీ పేరేమిటి తాత? వీరయ్య బాబు. వీరయ్య? నీ కొడుకు పేరేమిటి తాత? రంగారావు నాయన. కూతురు పేరు? పద్మావతి. దాదా 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 బాబు పేరు రంగండి బాబు. నువ్వు నా బిడ్డ రంగి రాదా బాబు? అవును బాబు. నాన్న నన్ను మన్ని, నేను పాపిస్తున్నాను బాబు. అవును నాన్న, నీ రక్తం పంచుకుని నీ కడుపును బుట్టి కూడా నీ మంచితనం తెలుసుకోలేకపోయాను. నలుగురితో పాటు నేను నీ మీద నింద నిజమని నమ్మాను బాబు. నువ్వు బాధపడు, ఆనాడు నువ్వు పసివాడివి, నువ్వు విన్నది కన్నది అన్నీ నిజమైన నమ్మాం. అందులో నీ తప్పేమింది బాబు? కొనిలి, ఈనాడైనా నా మీద నీకు నమ్మకం కలిగితే నేను నిర్దోషులను నువ్వు ఒక్కడే అనుకుంటే నాకనే పడివేలు బాబు. నాన్న ఇన్ని హింసలు నిట్టే మరిచిపోతా.
ఏమ్మా కులాసాగా ఉన్నావా? ఏం కులాసా, ముద్దు ముచ్చట తీరిన ఆడపిల్ల. అదేమిటోదిరా, మీ అమ్మాయికి బంగారు బొమ్మలా ఉంది. ఏ ఇంట్లో కాలు పెట్టినా? మీ ఇంట్లోనే కాలు పెట్టిందిగా. ఈ బంగారు బొమ్మని నీ కోడలని చేసుకోకూడదు. పోమ్మా. అయ్యో అంత సిగ్గైతే అలాగే. అబ్బాయి ఇంట్లో ఉన్నాడు వదినా? మేడం ఇది ఉన్నాడమ్మా. అమ్మాయి లీలా, నీ సితారు వాయించడం వచ్చిందా? ఒక మంచి పాట పాడు, అబ్బాయి పైన ఉన్నట్ట. నా తల్లి కాదు, చూడనా, మన ఇల్లు చూసి చాలా రోజులైంది పదమ్మా. దీన్ని ఎవరు తాకినా నేను భరించలేను. ఇది నా భార్య. భార్య? భార్యను వదిలేసి రెండో పెళ్లి సిద్ధమయ్యావా? పెళ్లి రెండో పెళ్లి ఎవరికి?
ఇంకెవరికి? నీ అమ్మ ఎందుకు రమ్మందో, మా అమ్మ నన్ను ఎందుకు తీసుకొచ్చిందో నీకు తెలీదా? ఏంటి మనీ? ఏముంది, మా అమ్మ పోరు పెళ్ళికి వచ్చాను గాని నిన్ను కట్టుకోవాలి కాదు. నాకు రెండో పెళ్ళి. మనిషికి జీవితంలో ఒక్కసారి పెళ్ళి అవుతుంది. అదృష్టవంతులు జీవితాంతం కలిసే బ్రతుకుతారు, దురదృష్టవంతులు పరిస్థితులు కాగితే మధ్యలోనే విడిపోతారు. కానీ కలిసిన మనసులు విడిపోలేవమ్మా. ప్రసాద్, నిన్ను నీ సంస్కారాన్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. బాధపడకు ప్రసాద్, నీ కలలు పంటే రోజు తప్పక వస్తుంది. చూసావదనే చూసావా, చిలకా గోరింకలో ఎంత ముచ్చటగా ఉన్నారో. ఏమోనమ్మా, ఆ మూడు ముళ్ళు పడి వాడు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. మనసును కలిశాక ఇంకా మూడు ముళ్ళదేముంది, నువ్వు అను, ఆ మిగతా అంతా నేను చూసుకుంటాను. నాన్న, బాబు నన్ను విడిచిపెట్టేశారు నాన్న, వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. బాబు నువ్వు చెల్లాయి సుఖంగా నూరేళ్ళు బ్రతకండి బాబు. భగవంతుడి లీలలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆవేశంతో నువ్వు ఎవరినో కొట్టడం, శిక్షపడి నువ్వు ఈ జైలుకే రావడం, నిర్దోషులని కన్నబిడ్డతో చెప్పుకునే అదృష్టం నాకు కలగటం, అన్నీ నా కోసమే జరిగినట్టున్నాయి. ఇక నేను ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు బాబు. నాన్న, అంత మాట అనొచ్చు. నీతి నిజాయితీ ఏనాటికైనా నిలబడతాయి. నీ మీద ఇంత నిందమోపే, నిన్ను హింస పెట్టిన వాడు అంతు తెలుస్తారు. నువ్వు ఏ పాపం ఎరగవని రుజువు చేస్తారు. వద్దు తండ్రి, వద్దు బాబు, వద్దు. నేడో రేపో కూలిపోయే ఈ మూడు కోసం తగిన సాహసాలు తలపెట్టుకున్నాయినా ఆ దుమ్మార్గులు జోలికి పోవద్దు. ఎక్కడో ఓ చోట నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు బాబు. సుఖమా? కన్నతండ్రి జైల్లో నరకయాతన పడుతుంటే నేను సుఖంగా ఉండగలనా? బాబు రంగ, నా మాట విన్నాయన, నాకంటే నీకు పద్మ ముఖ్యం, ముందు దాని కాపురం చక్కబెట్టు తండ్రి. నాన్న, అందుకైనా నీ మీద నింద మాసిపోవాలి. నువ్వు ఏ నేరం చేయలేదని రుజువైతే తప్ప బావగారు పద్మను ఏరుకురు. ఏది ఏమైనా సరే, ఆఖరికి నా ప్రాణం పోయినా సరే దీన్ని సాధించి తీర్తాను. ఎందుకమ్మా ఏడుతావు? నేను వచ్చేసాగా నాన్న కూడా తొందరగానే వస్తాడు. నిన్ను చూడాలని ఎంత తప్పించిపోతున్నాడు అనుకున్నావు? నువ్వు చూసావన్నా? నువ్వు చూసావమ్మా, మన జైల్లో కనిపించాడే తాతయ్య. అదే బాబుకు దిష్టి తీసామన్నాడు, ఆయనే మా నాన్న. అవునమ్మా, మనం ఏమో అనుకున్నాం కానీ ఆయన ఖూని చేయలేదంట. ఏ పాపం ఎరగనంట, ఇక మన మీదన్న అపనిందులన్నీ తొలగిపోతాయమ్మా. నీ కాపురం చక్కబడుతుంది. ముందు కాపురం నిలబడాలిగా చక్కబడ్డానికి డాక్టర్ బాబు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంట. ఏంటి, ఎవరా చెప్పింది? మా తమ్ముడు. ఏడిశాడు, ఆడికే సొల్లు మాటలు మారతాడు. అంతేలే, ఆడేదో ఒకసారి తప్పుడు పని చేశాడని ఆడి మాటలు ఎవరు నమ్మరు. ఆడిప్పుడెంతో మారిపోయాడు. అవును, నువ్వు నా మాట నమ్మలే, కానీ ఇది మాత్రం నిజం. మా లిల్లమ్మ ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం కూడా పెడుతున్నారు. నా చెవులారా విన్నాను. నిజంగా? నీతోడు అట్టా జరగడానికి వీలేదు. మళ్ళా ఈ గడపతోకి అవసరం ఏమొచ్చింది నాయన? ఆడపిల్ల తెచ్చుకునేవాడి, రావాల్సిన అవసరం నాదే కదమ్మా. తారతమ్యాలు ఎంచకుండా సంబంధం చేసుకుని విచారిస్తున్నా, ఇక చాలు నాయన. అంత మాట అనకండమ్మా, పద్మ కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తోంది. నీ చెల్లెలు బాధపడుతోందని నా బిడ్డ జీవితం అంతా ముద్దు ముచ్చడం లేకుండా మోడులో పడి ఉండమంటావా? భార్య ఉండగా మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఇది మీకేమన్నా ధర్మంగా ఉందా? చాలు చాలే, నడు బయటికి. నా మాట నమ్మండి అమ్మా, మా నాన్న ఏ పాపం ఎరుగడు. ఎవరో మోసం చేసి ఈ నేరం ఆయన మీదకు తోశారు. ఏ తప్పు చేయకపోతే సంవత్సరాంతరపడి జైల్లో ఎందుకు ఉంచుతారు? కోర్టుకు చెవులే గాని కళ్ళుండవు అమ్మా. ఆ దుర్మార్గుల ఉచ్చుల్లో చిక్కుకున్న దౌర్భాగ్యుడు మా నాన్న. ప్రసాద్ తండ్రిగారి హత్య విషయంలో మా నాన్నకేమీ తెలియదు. అయితే మా ఇంట్లో పోయిన డబ్బు మీ ఇంట్లో ఎలా దొరికింది? అది కూడా ఆ గూడుపుఠాణిలో ఒక భాగం. మీ నాన్నకేమీ తెలియదని నువ్వెంత మొత్తుకున్నా నేను నమ్మను, లోకము నమ్మదు. మా తండ్రి నిర్దోషం రుజువు చేస్తే నువ్వు రుజువు చేయగలవా? చేస్తాను, కానీ అంతవరకు మీ అబ్బాయికి రెండో పెళ్లి మాట తలపెట్టకూడదు. అలా మాటేమా? సరేనమ్మా. అనమ్మా, అంతకన్నా ఏం కావాలి? సరే, అలాగే వస్తా బావగారు. రారంగారా, ఏంటి సంగతులు?
సాయం చేయాలరా అక్క ఇంకా రాలేదు కాసేపు ఆగు ఏంటని అనేది డబ్బేగా అక్క దగ్గర తప్ప మన దగ్గర చెల్లి గవ్వ కూడా ఉండదు అది కాదురా సన్నాసి మీ ధర్మారావు గారి ఇంట్లో నాకు నౌకరీ ఇప్పించాలి నౌకరీయా అక్కడ నువ్వు నెపాయించలే ఆ బండ బేబీ ధాటికి నువ్వు తట్టుకోలే ఏమైనా సరే నీ అక్కడ చేరాలి ఎందుకు నిజమా నిజమో కాదో తెలుసుకోవడానికేగా ఈ మతలబంతా అలాగే రేపు ఆదివారం నాడు పురుషోత్తం గారు చచ్చిపోయిన రోజు ఘనంగా చేస్తారు అయితే ఆ ప్లాన్ అంతా నేనేస్తాగా అక్కడ చేర్పించే బాధ్యత నాది తప్పకుండా తప్పకుండా అదేట అమ్మగారు ఎప్పుడు తిడుతూ ఉంటారండి నన్ను మాత్రం తిట్టడం లేదుట ఏదో సర్దుకుపోవాలి బాబు పిలిచారట అవును శంకరయ్య గారు రేపే మన పురుషోత్తం గారి వర్ధంతి ఆ మహానుభావుడు వెళ్ళిపోయి అప్పుడే 15 సంవత్సరాలైనా ఇంకా మన కళ్ళెదుట కనిపిస్తున్నట్లే ఉంది మా అభివృద్ధికి ఐశ్వర్యానికి ఆయనే ముఖ్య కారణం అందుచేత ఆనవాయితీ ప్రకారం ఆయన వర్ధంతి ఘనంగా జరిపించాలని నిర్ణయించాం చెప్తాం ఏర్పాట్లు ఏం చేయించమంటారు ఏముంది మామూలుగా మన మిల్లులో వర్కర్స్కి రేపు సెలవుదినంగా ప్రకటించండి ఆయన ఆత్మశాంతి కోసం అన్నదానం జరిపించండి చిత్తం అయ్యగారు రాత్రికి ఏదైనా ప్రోగ్రాం ఉండదండి అవును బావా 1000 రూపాయలు ఇవ్వబడి ఎందుకు ఆల్ ఫీమేల్స్ రంగున్ రౌడీ నాటకం ఏర్పాటు చేస్తారు నీకు అంతకంటే మంచి ప్రోగ్రాం ఎలా దొరుకుతుందిలే పోనీ సింపుల్గా ఒక డాన్స్ ప్రోగ్రాం పెట్టిదాం బాబే అయ్యగారు హరికథ కానీ బుర్రకథ కానీ అయితే మా పాట జనాలకు బాగా నచ్చుద్దండి అమాయకులకు హరికథ బుర్ర లేని వాళ్ళకి బుర్రకథ అన్నారు ఈ గొడవలు నాకెంత కానీ 100 రూపాయలు ఇలా పడినే పోతాను వృద్ధునేగా తీసుకున్నావు మళ్ళీ ఏం అవసరం వచ్చింది వృద్ధున టిఫిన్ చేశాంగా మధ్యాహ్నం భోంచేవా ఏమిటి పడే బావ ప్రతిదానికి వివరాలు సంతోషించాం తెలివితేటలు ఇదిగో వెళ్ళక నుంచి సంతోషంగా ఇచ్చింది అప్పుడులే వస్తావా అయ్యగారు మరి అయితే హరికథ పెట్టిద్దామంటారా బుర్రకథ పెట్టిద్దామంటారా ఏది డబ్బు తక్కువలో వస్తే చూడు అయితే బుర్రకథ పెట్టిద్దామండి మా జట్టు ఉంది తమరు ఏదైనా ఇస్తే సంతోషిస్తారు ఇవ్వకపోయినా బాధపడరు ఏమంటారు అక్కడ కాదు ఇక్కడ పెట్టు ఏమిటమ్మా ఇక్కడ కూడా ఇటు ఎప్పుడు కర్ర కూడా లేదు మమ్మీ కథ రికార్డ్ చేస్తాను స్టార్ట్ తొందరగా సరే వినరా భారత వీర సోదరా విజయము ఒక్కసారి కనరా తాతలు తండ్రులు దేశం కోసం త్యాగం చేశారు స్వాతంత్రమే మన జన్మ హక్కుని చాటి చెప్పినారు బానిసతనమున్న కన్న మరణమే మేలని అన్నారు మరసి రంగుల గుండు దెబ్బలకు రంగులొడ్డినారు ఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్ర ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎన్నో కలలు కన్నారు ఏమిటో ఆ కలలు కూడు గుడ్డలకు లోటు ఉండదని పంటలకు తరుగు ఉండదని కరువు కాటకం పొగము చూపదని సుఖం కలుగునని సంతాని పొంగిపోయినారు వినరా భారత వీర సోదరా విజయము నీరేనా పాపం వెర్రుబాబుల వాళ్ళు సత్యకాలం వాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందిగా కళ ఆరుగాలము శ్రమ పడు రైతుకు అన్నము తాతదు రెక్కలు ముక్కలు చేసే కూలికి డొక్కే నిందదురా తందానా దేవనందనా
కళ్ళలో మునిగే తుమాస్తాలకు పస్తుల బాధేనా అశాంతిలో నా దేశం అంతా అలమటించబలిన అదే ప్రజాప్రభుత్వం వచ్చినందుకు ఫలితం ఇది ఏనా దేవుడు వరమిచ్చాడు కానీ అది భక్తులకు అందలేదు అందుకని దేవుణ్ణి నిందిస్తావా మన సుఖం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది ఏమిటబ్బా కృషి ప్రాజెక్టులే కట్టిరి బంజరు భూములనే పండించిరి బంజరు భూములనే పండించిరి చక్కరీలనే పెట్టిరి ఎంతో ఉత్పత్తినే పెంచిరి ఎంతో ఉత్పత్తినే పెంచిరి దేశ దేశాలన్నీ తిరిగి అప్పులెన్నో తెచ్చారు అప్పులెన్నో తెచ్చారు ప్రజల సౌఖ్యం కోసం చక్కని ప్లానులెన్నో వేశారు పల్లె సీమల బాగు కోసమై పంచాయతులను పెట్టారు పంచాయతులను పెట్టారు విద్య కోసం వైద్యం కోసం వసతులెన్నో చూపారు వసతులెన్నో చూపారు ఈ విధంగా ప్రజల సుఖం కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారంటావు మరి ఆ డబ్బంతా ఏమైపోతుందో స్వార్థ పరులెందరూ సమయము చూశారు దేశ సంపదనంతా దిగమింగినారండి పది మంది పెద్దలు పంచుకున్నారండి లంచగొండులతోటి లాలూచి పడ్డారు కోటాలు పర్మిట్లు పట్టారు కోట్లు కోట్లు కూడబెట్టారు కోటాలు పర్మిట్లు పట్టారు కోట్లు కోట్లు కూడబెట్టారు బియ్యంలో నా రాళ్ళను కలిపి సిమెంట్లో నా బూడిద కలిపి మంచి వెన్నలో మైదా కలిపి కల్తీ నకిలి మందులు అమ్మి కల్తీ నకిలి మందులు అమ్మి మాటలు తీయగ చెబుతారు మనుషుల ప్రాణాలు తీస్తారు మాటలు తీయగ చెబుతారు మనుషుల ప్రాణాలు తీస్తారు అవసరమైన వస్తువులన్నీ అక్రమముగా చాటున పెట్టి రోజు రోజుకు ధరలను పెంచి ప్రజల నిలువున దోపిడి చేసి ప్రజల నిలువున దోపిడి చేసి కేబులు పెద్దవి చేశారు కొత్తలు బాగా పెంచారు కేబులు పెద్దవి చేశారు కొత్తలు బాగా పెంచారు బాల పాపలను ఏం గురు ఈ పాపం ఇట్లా పెరిగిపోవలసిందేనా మనం గుడ్లప్ప చెప్పి చూస్తూ ఊరుకోవలసిందేనా ఏమన్నా ఎందరు శ్రమపడి పెంచిన సంపదరా కొందరు పంచుకం రింగిన చెల్లదురా నీకు నాకు లేని ఆ హక్కు ఎవడు వాడికి ఇచ్చాడో చెప్పు సంఘ ద్రోహుల ఆట కట్టవలరా ధైర్యంతో ముందడుగు వేయవలరా దాచినంతను కూడదీయవలరా అప్పుడు దేశం బాగుపడును కదరా శాంతి సౌఖ్యముల మూలలాడు కదరా శాంతి సౌఖ్యముల మూలలాడు కదరా బాగుంది కథ చాలా బాగుంది అదేంటి మావయ్య దక్కి ఎంత బాగుందనుకున్నావు ఇదిగో ఏదో మా సంతోషం కొద్ది ఇస్తున్నాం తీసుకో దండాలు బాబు దండ తమలాంటి వారు నూటికో కోటికో ఒకరు ఉంటారు బాబు అంతా మీలాగే దయ చూపిస్తే మా పొట్టకూటికి బాధ ఉండదు ఈ పిల్లెవర్రా వెంకటలక్ష్మి పేరు కాదురా నీ పెళ్ళమా అని ఒరే ప్రేమించావా మా ఎంకేనన్ను ప్రేమించదండి లేదు బాబు ముందు మా రంగయ్య మామయ్య నన్ను ప్రేమించాడు
అయ్యగారు ఈ రోజుల్లో బుర్రకథలు ఎవరు చెప్పించట్లేదండి. మన ఇంట్లో ఏదైనా పనిపిస్తే మీ నేను బతుకుతారు. మా ఇంట్లో పనులే ఉన్నాయిరా, మాకే పనులు లేవు చూడు ఎలా ఉన్నావు. ఏమండి, మన ఇంట్లో పని మనుషులు ఎలాగా సరిగ్గా ఉండడం లేదు. కొన్ని వీళ్ళిద్దరిని మన ఇంట్లో ఉంచితే నవ్వుతూ నవ్విస్తూ పనిచేసిపోతారు. ఏమంటారు? పని వాళ్ళు ఉండటం ఊడటం నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టం. అమ్మాయి నీకు వంట చేయొచ్చా? వచ్చమ్మ గారు. అయితే ఇంకే నువ్వు వంట పని చేయి, వాడి ఇంటి పని చూసుకుంటాడు. రబ్బాయి, ఒక సంవత్సరం పాటు మా ఇంట్లో కష్టపడి నమ్మకంగా పనిచేస్తే మా ఖర్చులతో మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాం. కళ్యాణి ఇక్కడ ఉన్నావా? కళ్యాణి ఇక్కడే ఉన్నావా? లేదు బాబు, నా కళ్యాణి ఏం చేయదు. మన మనసు మంచిదైతే విశ్వాసంగా ఉంటుంది. అరే రే రే, గుర్రం కిక్కురు మాడలేదే. ఒరే రంగా, నీకు మంతాలే ఉండొచ్చా? ఇంకా రంగా రంగా, నన్ను ఒకసారి గుర్రం ఎక్కించు. నీకు బొమ్మలేస్తాను గారే. అదే రే, ఒక్కసారి ఒక్కసారి రా రే. ఎప్పుడో అప్పుడు తప్పకుండా ఎక్కిస్తాను బాబు గారు. థ్యాంక్ యూ రా. అబ్బా అరే రంగా, గడ్డం గుచ్చుకుంటుందరా. చూడు మీరా, ఇప్పుడు వేషం సరిగ్గా కుదిరింది. అచ్చం మీ బాబులా ఉన్నానా? ఆవేశంగా వేసింది. పరాచికల తర్వాత పని ముందు. ఏమన్నా పొరపాటు జరిగిందా కొంప మునిగిపోతుంది. ఇదో ముందు బుజ్జిబాబు గదిలోకి వెళ్ళాం. అలాగే బుజ్జిబాబు, బుజ్జిబాబు. నేను రంగండి బుజ్జిబాబు. చూడు నాకేదో భయంగా ఉందా? చూడు చూడు కూర్చోబడ్డా బయలు దగ్గర కూర పడుకోండి. అమ్మా నాకు భయం, అందరం ఒకే చోట పడుకుందాం. పడుకోండి పడుకోండి. వాడు వాడు అంటూ ఎవడు బావా వాడు? వాడేనయ్యా వీరయ్యా, మన మీద పగబెట్టాడు. జైలు నుంచి తప్పించుకుని సరాసరి ఇక్కడికి వచ్చుంటాడు. ఊరుకో బావా, ఇంకా ఎంతో కాలం శిక్ష ఉంటే వాడు ఇక్కడికి రావడం ఏమిటి? స్పష్టంగా నేను చూస్తే వాడిదేనయ్యా నీడా. మొన్న జరిగిన దాన్ని బట్టి ఏదో కంగారు పడుతున్నావు. జైలు నుంచి రావడం అంటే మాట్లాడుకున్నావని పిచ్చి కానీ, నీ మాట నీదే కానీ కళ్ళారా చూసి నా మాట వినమేమయ్యా. ఎందుకన్నా మంచిది ఒకసారి వెళ్ళి ఫోన్ చేయి. ఇంకా నిలబడతానే విల్లు విల్లమయ్యా. అంటే తొందరగా అత్తయ్య. ఏంటమ్మా ఏం జరిగింది? బాబుకి ఏదైనా ఉంది? ఒళ్ళంతా కాలిపోతుంది. పదమ్మా ఆసుపత్రికి తీసుకెళ్దాం పద. నుంచి బిడ్డ మూసిన కల తరవట్లేదు. ఒళ్ళంతా సాసలు కాగిపోతుంది. క్షమించండి, మీరు ఇక్కడ ఉంటారని తెలియదు. తెలిస్తే బాబుని ఇక్కడ తీసుకొచ్చేదాన్ని కాదు. పర్వాలేదు, నేను ఇక్కడ వైద్యం చేసే డాక్టర్ని. బిడ్డను తీసుకురండి.
అమ్మ చూడరా ఏం పర్వాలేదు బిడ్డ పేరు తీరా ఏమో ఈ మంది తీసుకెళ్ళి ఉండాలి వాళ్ళు తగ్గిపోతుంది తండ్రిగా కాకపోయినా డాక్టర్గా బాబుని ఆదుకున్నారు అంతే చాలు బాబు పుట్టాడని ఉత్తరం రాశాను జవాబు రాయడానికి కూడా మనస్కరించలేదా ఉత్తరం రాశావా అది నీ వరకు రాలేదేమో ఒక్క మాట అడుగుతాను చెప్పండి ఆ పసివాడు ఏం చేశాడని కన్న తండ్రికి దూరం అయ్యాను వాడు తండ్రి చేసిన పాపాన్ని వాడు కూడా పంచుకోవాలి తండ్రి చేసిన పాపం కాదు తల్లి చేసిన పాపం పోనీ అలాగే అనుకో బాబు అలా ఉన్నావి ఇంట్లో బాగాలేదా బాగాను ఏమిటో చిలకా గోరింకల్లా ఉండవలసిన వయసు ఓ అచ్చటా ఉంచటా అస్తమానం దాన్ని దలుచుకుని కూర్చుంటే ఎలారా పద్మ ప్రసవించింది కొడుకు పుట్టాడు నీకు తెలుసా నాకా నాకు తెలియదు ఉత్తరం రాస్తే అందకుండా ఏమవుతుంది ఉత్తరమా ఏమో నీకు తెలీదు ఏమిట్రా నేను తీసి దాచి అనుకున్నావా పెద్దదాన్ని ఎందుకు రాలా కూకలేస్తూ నీ సౌఖ్యం కోసం ఆ ఏడు గంటల వాడి రాత్రి మగళ్ళు ప్రార్థిస్తున్నా మరో సంబంధం చూసి అమ్మా ఈ మాట నా దగ్గర ఎంత నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడు నాకు కట్టుకున్న భార్య కన్న బిడ్డ కూడా ఉన్నాడు పంచాయతులను పెట్టారు మీరిద్దరు కలిసి ఒక పాట పాడండి పాండి పాండి నా పాటకే ఉంది కదండి ఇంకే ఒక పాట పాడవా ఏం పాట పాడమంటామా మొక్కజన్న తాతల నాకు సిగ్గు వస్తుంది ఓ సబ్బు మొన్న గద్దెకి కథ చెప్పగలేదు ఇప్పుడు సిగ్గు వచ్చిందట బ్లడ్ చూసి పాడవా నే పాడు బా అబ్బా సిగ్గెందుకు తొందరగా పాడు దక్కి కాలా నేను వాయిస్తాగా నోడుతా పాడు పాడండి పాండి పాండి నా పాడకే ఉంది కదండి బాగా విన పాడు పాడవా ఈ మాటలన్నీ ఇందులో ఎలా దూరయ్యారు అదేమైనా కాయనుకున్నావా చెప్పు దాని విషయం నేను చెప్తాను నువ్వే చెప్పు అసలు తెలుసా ఎప్పుడు ఎత్తుకున్నావు నాకు ఎప్పుడో తెలుసు కూర్చు అట్లాగా తింటారా అలా కాదు ఇది ఇలా తిప్పి ఇది ఇలా మూసి తింటేనా ఈ మాత్రం దానికి ఈవిడగానే నాకు నేర్పడి పెట్టాం ఏ
ఏమైంది ఈ టవర్తో కలుగు ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్పారే అదేమిటి అత్తయ్యా లిల్లీ నేను కలిసి డక్కీ వాయించుకుంటున్నావు నార్మై నీ అంత సగడ దాని అంత సగడ అంతస్తులు మాకు అంటే ఒకటి అత్తయ్యా లిల్లీ నా కాబోయ్య భార్య మరొకసారి ఆ మాట నా ఉంటే ఆ దాడ ఐదో నుంచి బయటికి పంపిస్తా లిల్లీ జన్మలో నీ భార్య ఎలాగైనా చూస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకున్నా అంటే ఏం చేయాలి పిండి కూడా ఏమిటి ఒక్కగాను ఒక బిడ్డ ఒకదాన్ని గానం చేస్తుంటే మరీ నెత్తికెక్కుతున్నావు ఇంకోసారి చెవల పిల్లతో చనువుగా ఉండరే కదా మాట్లాడడం చంపేస్తాను మావా మావా మనం వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా బలేదనివి మనం వచ్చిన పని సాధించిందా ఏం సాధిస్తావో ఏంటో పెద్దాళ్ళతో పని నువ్వు పలానాన్ని తెలిసిందంటే వాళ్ళు నీ ప్రాణానికి ముప్పు తెస్తారు ఏం పర్వాలేదు ఇప్పుడు ఈ వ్యవహారం కొంతవరకు దారిలోకి వచ్చిందిగా ఇక ధర్మారావుకి చలపతికి తగువ పెట్టామా మన పని జరిగినట్టే అది మన వల్ల వద్దంటావా వాళ్ళు వాళ్ళు దగ్గర చుట్టాలాయి చలపతికి లిల్లీని కోడలిగా చేసుకోవాలని ఆశ బండబేబికి ఇష్టం లేదుగా అక్కడే ఉంది తిరకాసు ఇప్పుడు వాళ్ళ ఆయువు పట్టు మన చేతుల్లో ఉంది చూడేం చేస్తాను ఏం చేస్తాయేంటి ఈ పెళ్లి జరగకుండా చూస్తాను వాళ్ళకి వాళ్ళకి జుట్టుపట్లు పెట్టి ఆడ జుట్టు నా చేత్తో పట్టుకుంటాను ఇది జరిగే పనేనంటా మామ చూస్తావుగా మన తడాక రేపటి నుంచి మన ఇల్లంతా చుట్టాలతో పక్కలతో కలకలాడిపోతున్నారు అనుకోండి ఏం సంగతి ఊరుకోడమ్మా ఏదో తిరిగినట్టు మారుతారు ముహూర్తాలు కూడా రుచి అయిపోతుంది ఎవరికి మీకు మీ బావగారికి పెళ్లి మా బావత నా పెళ్ళ మా అమ్మ పుండా మీకు బుజ్జిబాబు గారికి కాదమ్మా మీ నాన్నగారు శరపతి గారును బుజ్జిబాబు గారికి ఏరే సంబంధం కుదుర్చుకొచ్చారు డాక్టర్ గారితో మీకు మరో గుల్లెమ్మ గారితో బుజ్జిబాబు గారికి ఒకేసారి రెండు పెళ్ళిళ్ళు ఇక చూసుకొని ఆ స్వామి రంగ పప్పు దప్పడాలు కొబ్బరి బూర్లు అదే పరిగా పట్టించేస్తా అనుకోండి అజీర్ణం చేసినా పర్వాలేదు మీ ఆయన డాక్టర్ గారు ఉన్నారుగా చాలే అట్టే వాక్ నేను డాక్టర్ని చచ్చిన పెళ్లి చేసుకోను అదేంటమ్మా డాక్టర్ గారు అంటే మీకు ఇష్టం లేదా నేను బావనే పెళ్లి చేసుకుంటాను ఇంకా ఆలోచిస్తారు ఎందుకు ధరించండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అర్ధరాత్రి కాడ బుజ్జిబాబు గారు మీరు ఎత్తైన మాకు ఏం పర్వాలేదు గుళ్ళుకెళ్ళి పెళ్లి చేసుకోండి ఎవరికి తెలియకుండా మళ్ళా మా అమ్మ ఇంటికి రానిస్తుందా రానీకి ఏం చేస్తారమ్మా మీ కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలి బరికి తీసుకొస్తారు పైగా మీ నాన్నగారికి ఇష్టమేగా ఈ పెళ్లి బుజ్జిబాబు గారికి మాత్రం ముందు చెప్పండి లేకపోతే కంగారు పడతారు ఎవరికి తెలియనీకండే కొంపలు అంటుకుంటే అవునమ్మ గారు మీ ఉప్పు తింటూ మీకు అబద్ధం చెప్తానండి వీళ్ళకింత ధైర్యం ఎలా వచ్చిందంట అదే నాకు అర్థం కావటం లేదు ఇల్లమ్మ గారు స్వయంగా చెప్పారు రాత్రి కారు రెడీ చేసి ఉంచరా అని ఒకవేళ ఆ చలపతి గారి ప్లాన్ ఏమో అయి ఉండొచ్చు ఆ చలపతి రెండు రోజుల నుంచి అందుకే ఇంటికి రావడం లేదు మా గురి పెట్టి నిద్రపోతుంది మా నాన్న చూస్తే నాన్న ఊళ్ళో లేడుగా ఏమో నా కాళ్ళు గడగడగడ వణుకుతున్నాడు ఒట్టి పిరిక బాబు నీ ఉన్నాగా ఆయన ఉన్నాగా అయ్యా లిల్లీ మనం పెళ్లి చేసుకునేస్తే రేపు మీ అమ్మ ఏమైంది మన ఇల్లు లేవదీసిపోవడం ప్రయత్నించాడు ఏరా ఎంత ధైర్యదా నీకు బావయ్య నాకేంది లేదు అంత లిల్లి చేసింది అత్తయ్య నన్ను పచ్చడి పచ్చడి చేసింది నార్మయ్య ఇదంతా వీడికి మీరు ఇచ్చినలుసు కదా చెల్లెలు మొగుడు కదా నా చరపతి అడిగినప్పుడల్లా వందలు వేలు ఇచ్చారు ఏపు మేకై కూర్చున్నాడు ఇప్పుడు ఈ దద్దమ్మని ఇంటాను కదా అని కుట్ర పన్నాడు ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను ఈ బుజ్జిగాడికి ఇచ్చిన బిడ్డ గొంతుకు వస్తారో ఆ వెంటనే నా గొంతు పిసుకు చస్తాను లిల్లి వద్దు పెళ్లి వద్దు అత్తయ్య చావును వద్దు పిచ్చి సన్నాసి పిచ్చి చేస్తాను నువ్వు బుజ్జిబాబు గారు
ఏడో మాకండి. చూడండి బాబు చూడండి, ఎంత పాపం వస్తే మట్టుకు ఇంత గొడవలు బాదుకున్నట్టు బాగుంటారా? రాత్రి మీరు ఇంట్లో ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు బాబు. అడ్డ పెడితే నన్ను కూడా రెండు బాధ. అవును అన్న, రంగుడు అడ్డు రాకపోతే అత్తయ్య నన్ను చంపేది. చంపుతుంది చంపుతుంది, అదేదో ఇప్పుడే తెలుసు. నాన్న కోపం వచ్చింది, అత్తయ్య చితక్కొడతాడు. ఎందుకు బాబు? ఏమిటి ఉద్దేశం? నువ్వు చేసిన పని ఏమిటి? అమాయకుడు గారిని బుద్ధి మీద చేయి చేసుకుంటావు, వాడి గుడ్డులు బాధంటూ పడతావా? వాడు ఏం తప్పు చేశాడని? ఏం తప్పు చేశాడు? మీ అబ్బాయిని అడగపోయావా? ఇంకా నయం దెబ్బలతో విడిచిపెట్టం సంతోషించు. అర్ధరాత్రి వల్ల మా అమ్మాయిని లేవదీసుకుపోదామని చూస్తాడా? లేవదీసుకోవాల్సిన కర్మ వాడికి ఏం పట్టలేదు. నిక్షేపంలా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. అక్క, ఎవరిచ్చారా ఈ హక్కు? మా బావ వాడిని అల్లుడు చేసుకుంటా అని ఏనాడో మాటిచ్చాడు. నీకు ఇష్టం లేకపోయినా నీ కళ్ళెదుట ఈ పెళ్లి జరిపించి తీస్తాను. ఏమిటి ఏమిటి, నెత్తి మీద జుట్టు కూడా అని వికారివి నువ్వు? నా ఇష్టం లేకుండా నా కూతురు పెళ్లి మీ సన్నస్తో జరిపిస్తావా? ఇదిగో చలపతి, ఇంతవరకు నువ్వు నీ కొడుకు నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారన్న సంగతి మర్చిపోవద్దు. మీ బావగాడు కూడా దేవుడి దిగొచ్చిన ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఆ మాట వినడానికి నువ్వు ఎవరన్నా? ఈ ఇంటి యజమానురాలి. ఎవరు యజమానులో ఇప్పుడే తెలుస్తాను. దాల్చాల్సిందే, బాగా తిరుగుతాబడితే ఏం చెప్తారంట వీడు? ఏం బావ, నన్ను ఇంట్లో ఉండమంటావా బయటికి పోమంటావా? ఏమిటి చలపతి, నువ్వు అనలేక మీ ఆవిడ చేత అనిపిస్తావా? ఆవిడేమిటి అనటం ఏమిటి, తలాతోక లేకుండా ఏం జరిగింది? ఇంకా ఏముంది జరగడానికి? నన్ను నా కొడుకుని అన్యాయం చేయాలని కదా మీ ఉద్దేశం? ఇంతకాలం ఆశలు చూపి ఈనాడు మా అబ్బాయి అల్లుడిగా పనికిరాడంటారా? నన్ను కూడా ఎందుకై కలుపుతావు? అయితే అన్నమాట నిలబెట్టుకుంటావా? మీ అమ్మాయిని ఇచ్చి వెంటనే మా అబ్బాయికి పెళ్లి చేస్తావా? ఎందుకు అంత తొందరపడతావు? అయినా ఇప్పుడు వాళ్ళకు ఏమంత వయసు మించిపోయింది, మనస్సులో ఇంత కుళ్ళు పెట్టుకుని వయస్సు మించలేదంటావా? నీ ఉద్దేశం తెలుసుకోకుండానే మీ ఎవరైనా మాట్లాడుతుందా? ఇదిగో దాని మాటలను వేగ పట్టించుకోకు, అది ఒప్పుకుంటే సరే సరే, లేదా చూడు చలపతి, మన బుజ్జికి మరొక ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం చూసి పెళ్లి చేద్దాం. పెళ్లి కాదు, పరగ్గా ఉంటే చంపి వాడి దినం చేస్తావు. చలపతి ఏమిటా మాటలు? నీకిదేం పెద్ద పని కాదని నాకు బాగా తెలుసు. నమ్మక ద్రోహివి. అరవకు అరిస్తే ఏం చేస్తావే? నువ్వు చేసిన ప్రతి పనికి నేనే ముందుంటాను. ఆనాడు కావాలనుకుంటే ఆశ్చర్య సగం నాడు కదా, హక్కు ఉండి కూడా కిక్కురు మనది. అధికారం ఉన్నా ఇంట్లో అనామకుడిలాగా నౌకర్లాగా బ్రతికాను, ఇదంతా ఎందుకు చేశానంటావు? ఎప్పటికైనా ఈ ఆస్తి నా బిడ్డకు దక్కుతుందనే కదా. ఆఖరికి మంచి సమాధానం చెప్పాను. ఇదిగో బాగా గుర్తుంచుకో, వారం రోజుల్లోగా ఈ పెళ్లి ఖాయం చేసావా సరే, లేదా నీ బ్రతుకు బజార్లో పడ్డ మాత్రం ఖాయం. ఆ తర్వాత నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. నాకు బ్రతుకంటూ ఓటేడిస్తేగా, నేనెప్పుడు బికారిని, నేనేమైనా నాకు బాధ లేదు. నువ్వు జైలుకు వెళ్లకుండా మాత్రం జాగ్రత్త పడు. దయ్యాన్నేరా, మీ మావయ్య పాలిటి దయ్యాన్ని. ఇవాళ నుంచి దయ్యాన్నై వాడి అంతు తెలుస్తాను. వాణ్ణి కూడా పురుషోత్తం దగ్గరికే సాగనంపకపోతే. పురుషోత్తం ఎవరినైనా? పురుషోత్తం ఎవరో తెలీదు. అదిగో ఆ మహానుభావుడు. ఇవాళ నువ్వు నేను మీ మావయ్య అనుభవించేదంతా ఆయన విశ్వాసఘాతకులమై తిన్న ఇంటికి ద్రోహం తలబెట్టి చేజేతులా విషం పెట్టి పాపం నా చేత చేయించి ఫలితం అధర్మగా అనుభవిస్తాడు. గియమందుతానని కైయానికి కాలు దువ్వుతాడు, వాడి గుండెల్లో నిద్రపోతాను. బయలుదేరుతుంది పడుకుందా. పాపం ఏంటి బుజ్జిబాబు గారు పాపం అంటున్నారు? ఆయన చచ్చిపోయాడుగా. చచ్చిపోయారా? పాపం అందరూ చచ్చిపోవాల్సిందే కదండి, ఏదో ఒక జబ్బు చేసి. జబ్బు కాదు, చంపేశారు. ఏమో నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నా? నాకేం తెలియదని చెప్పాగా. ఏంటి బుజ్జిబాబు తెలియదు అంటున్నారు? నువ్వు అడుగుతున్నావు, నాకేం తెలియదు, అందరూ నన్నే అడుగుతారు. ఏంటి ఏంటి బుజ్జిబాబు అలకం చూస్తే మన పని తేలికయ్యేటట్టుంది. అంటే ఏంటి బుజ్జిబాబు గారు అట్టాగుండారు? ఏ ఎలా ఉండాలి,
మొహమంతా ఎర్రగా కందగడ్డలా చేసుకుని కోపంగా ఉన్నారు. లిల్లమ్మ గారు దక్కలేదని బాధపడుతున్నారా? అసలు లిల్లిని పెళ్లి చేసుకుంటారని ఎవరన్నారు? మీరేగా ఊరంతా దండారా వేసుకు చెప్పారు. ఇవన్నీ అడగడానికి నువ్వెవరి ఉంటా? ఏంది బుజ్జిబాబు గారు నా మీద అట్టా ఎగిరెగిరి పడతారు? ఓ అరస్ తిట్టాననే కోపం వచ్చిందా? ఇప్పుడు పోయిందిగా. మరైతే దక్కి నేర్పమంటారా? వద్దు బాబు, దక్కి నేర్పుతానని నా దవడ బద్దలు కొడితే అయ్యే మాటలు బుజ్జిబాబు. ఒకరోజు నువ్వు నన్ను తిట్టలేదయ్యే. ఎందుకు తిట్టానంటారు? ఏమో మరి మీకు నా మీద ఎంత ఇదున్నా ఇది ఇదంటే ఏంటి? ఇది అంటే అదే బుజ్జిబాబు. అదే అంటే ప్రేమ. ప్రేమ ఏ లేదా? ఉంది ఉంది, చాలా ఉంది. ఉన్నంత మాత్రాన అట్టా నలుగురిలో పరాచకాలు ఆడితే? మరి చాటుగా ఆడితే? నేనేమన్నాగా? ఇప్పుడు అర్థమైందిగా. అర్థమైందిగా? మరి డిక్కీ నేస్తా. ఓ ఏది
ఎంత ఆశ అప్పుడేంటి ఎప్పుడేంటి ఆ మూడు ముళ్ళు పన్ని బుజ్జిబాబు ఓ పెళ్ళ అదంత చెప్పు మా నాన్న చెప్పారంటే వెంటనే ముహూర్తం పెట్టించేస్తాడు ఆ తర్వాత తిండి కోసం మీకు మళ్ళీ ఈ ఇంట్లో పడి ఎట్టి సాకరి చేయడానిక ఎందుకమ్మా ఈ ఆస్తులు సగం మందేగా కొయ్యండి కోతలు కోతల మా నాన్న కళ్ళరి చేసి చూస్తే మావయ్య సగమాస్తి కక్కాల్సిందే అదే ఎందుకు కక్కాలి అంటున్నా ఎందుకంటే అది చాలా ఉంది అదంతా చాలా ఉంది చెప్పండి బుజ్జిబాబు అదే అదే రహస్యం పెద్ద రహస్యం ముగుడు పెళ్ళాల మధ్య రహస్యాలు ఉంటాయేంటి ఉండ ఉండ మరైతే చెప్పండి చెప్తా గాని ఈ విషయం ఎవరితో చెప్పనని నా మీద ఒట్టి ఎవరితో చెప్పను ఒట్టు చెప్పండి బుజ్జిబాబు మా నాన్న మావయ్య కలిసి పురుషోత్తం గారికి విషయం పెట్టి చంపేశారు విషయం పెట్టా బాగారు ఏమైంది ఎవరు తెలిసిందా హాస్పిటల్లో పాత్ర కార్డు అంతా తిరిగేశారు ర్యాట్ పాయిజన్ అంటే ఎలుకల ముందు ప్రయోగించి హత్య చేసినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తాను ఓ చాలు ఆ మాత్రం తెలిస్తే చాలు చితికిల్లో తేల్చేస్తాను వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు మన గుప్పిట్లో ఉన్నాయి రేపు మాపు తేలిపోతుంది అన్నట్టు మన దగ్గర ఏమైనా ఎలుకల ముందు ఉందా ఎలుకల ముందు ఎందుకో చాలా డేంజరస్ డేంజర్ గేంజర్ అంటాడు ఒకటి కాలిగుడ్డయ్యా బాబు కాలిగుడ్డ అయితే సరే సూరికొంపల్లోనే ఉంటాయనుకున్నా గానీ గాది కింద పని కుక్కలు మేడలో కూడా ఉంటాయన్నమాట ఏమిట్రా నేను నువ్వు గొనుక్కుంటున్నావు అదే బాబు మన ఇంట్లో కూడా ఉన్నాయట ఎలుగులు పంది కుక్కలు బట్టలు ఏమైనా కొట్టేసామని చూస్తున్నా మన ఇంట్లో ఎలుకలు ఎక్కడ ఎలుకలు లేకపోతే మంది ఎందుకు చెప్పండి పిల్లా జిల్లా ఉన్న ఇంట్లోకి ఎలుకల మంది ఎందుకు తెచ్చారు బాబు అని కూడా అన్నా ఎవరు తీసుకొచ్చారంట అదే బాబు మన శరపతి బాబు గారు డైరీ సులభం దాచారు అదే చూద్దాం కొంప మృగింది నోరు సారాను బాబు ఏమిట్రా ఆ మందు నేను చూశాండేసరికి శలపతి బాబు గారు ముఖమంతా కళ్ళు చేసుకుని ఒరే ఈ సంగతి ఎక్కడైనా వాగావా జాగ్రత్త అని నన్ను కోప్పడ్డారు బాబు మరి నేను మీరు చెప్పాను తెలిస్తే నీకేం భయం లేదు బాబు నీకే చెప్తున్నది వచ్చి చూపించు సరే మీ ఇష్టం నీకేం భయం లేదు ఎక్కడ చూపించు ఆయనకెందుకు బాబు లిల్లీని తన కోడల్ని చేసుకుని నా ఆస్తినంతా కాజేయాలని చూశాడు కాదన్నానని నా మీద కట్టగట్టాడు చివరకు నన్నే చంపాలని ముందు తెచ్చాడు అమ్మ బాబోయ్ పిల్లకపోతే చంపేయడం ఏమిటి బాబు అన్ను రంగా ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టలేడా ఏ క్షణాలు ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది ఏం పర్వాలేదు బాబు మీకు ఏ ఆపద రాకుండా కంటికి రెప్పలాగా నేను కాపాడతాను అవసరమైతే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డాయిస్తాను రంగా ఎలుకలు బాబు మన ఇంట్లో ఎలుకలు ఎక్కడరా లేకపోవడం ఏంటండి పెద్దయ్య గారు పంచులు కూడా కొట్టేశాయంట అందుకనేగా ఆయన ఎలుకల ముందు తీసుకొచ్చి పెట్టారు ఎలుకల ముందు తెచ్చారు అవును బాబు నా చేతికేమంటే పడేస్తాను ఎలుకలు డామని చస్తాయి అన్నా ఏమో ఆయన ఎర్రగా చూసి నీ కనవసరం పోవా అన్నారు ఏమండి పిల్లా జిల్లా ఉన్న ఇల్లు కదా ఎవడో నాబుటాడు తెలియకుండా గుడ్డుకులు మిగితే డేంజర్ అపాయం కదా ఆ మంది ఎక్కడ ఆరు గదిలోనే ఉంది అది చూద్దాం పద అమ్ము మీకు చెప్పి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నానే మరేం భయం లేదు పద అంతేనంటారా ఎక్కడరా ఎంతగా అరుస్తారేంటి బాబు పెద్దబాబు గారికి తెలిస్తే గొప్ప బాబు అవును ఇది ఎలకల మంది ఆయనకి ఎలుకల మంది ఎందుకు బాబు ఆయనకు కాదు మా ప్రాణాలకు ఎసరు పెట్టడానికి అలా చేస్తే తన కూతుర్ని మా బుజ్జికి ఇవ్వడం తప్పుతుందని బాబు బుజ్జి అసలే అమాయకుడు అపాయానికి గురి కాకుండా మిమ్మల్ని చూసే బాధ్యత నీది మీరేం భయపడకండి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను పది గంటలు దాటితేను అమ్మాయి గారు ఇంకా దిగిరా అంటే చీర సింగారించాడు ఊరు మాట మాడిపోయింది అమ్మాయి త్వరగా రామ్మా
ఏమిటమ్మా కంగారు? పైగా నాకు కంగారు అంటే టైం అయిపోతుంటాను. ఒరే రంగనా, మేము సినిమా కడుతున్నాం, ఇల్లు జాగ్రత్త, అయ్యగారు వస్తే పోయిన ఒడ్డించు. అవునమ్మగారు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతుంటాడు. అడ్డాయి తుళ్ళు తింటే ఏమవుతుంది? ఆసుపత్రి వాళ్ళు మందు చెప్పా. ఇల్లి మనం డ్రైవ్ చేసుకుంటాం. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, అత్తయ్య సొంత డ్రైవింగే. ఇవాళ మనుషులు మనుషులు చస్తారు బాబోయ్. నేను భోంచేను రండి. అయినోళ్ళు ఏదో మాట మాట అనుకున్నంత మాత్రాన భోజనం మానేస్తారు. అది కాదు రండి, ఈ ఇంట్లో భోంచేయాలంటే నాకు భయంగా ఉంది. నేనుండగా మీకు భయం ఏంటి బాబు? రండి. ఎక్కడికి బాబు బయలుదేరారు భోజనం కాదైతే? హోటల్లో భోంచేద్దామని. హోటల్లో భోంచేస్తారా? బోలేవారు ఎవరిన ఇంటి నవ్వుతారు. ఏం చేయమంటారా రంగా? నా ఇంట్లో నేను భోంచేయడానికి భయంగా ఉంది. నేనుండగా మీకు భయం ఏంటి బాబు? రండి రండి బాబు రండి కూర్చో. పాయసం ఎలా ఉంది? ఏమిటో ఈరోజు స్పెషల్? పాయసం తాగితే నీ కోపం తగ్గుతుందని అలాగా నా కోసం ప్రత్యేకంగా తయారు చేయించావు అన్నమాట. మంచి మజాగా ఉందే వాసన. అదేమిటి తాగబోయి మానేశావే? భోజనం అయ్యాక తీసుకుందామని. నువ్వు తీసుకోలేదేం బావా పాయసం? నీతో పాటే తాగుదామని. పాయసం అంటే నాకు ప్రాణం. బుద్ధి ఆ పాయసం తాగుతాను. అందులో విషం ఉందా? ఆ సంగతి నీకే బాగా తెలియాలి. పీడ వదిలిపోతుందని పాయసంలో విషం కలుపుతావాచ్చి పెళ్లి చేయాల్సి వస్తుందని పాయసంలో విషం కలుపుతావా? చలపతి, పాయసంలో విషం కలిపానా? నేనా నువ్వా? నేనా? అవును. అబద్ధం అంటావా? తాగే వాటిల్లో విషం కలిపి మనుషుల్ని చంపటం నీకు అలవాటేగా? మనుషులను చంపించి ఆస్తులు కాజేయడం నీకు అలవాటేగా? చలపతి, ఏ మర్చిపోయావా? ఆనాడు విషం తెచ్చింది నువ్వు, నా చేత అతన్ని చంపించింది నువ్వు, అతను చచ్చాక ఆస్తిని అనుభవిస్తున్నది నువ్వు. ఆపు, నోరు దారేవా మర్యాద దక్క. నీ ఇంట్లో నాకు మర్యాద ఉండి ఎడిస్తేగా ఈ రోజు ఐదు తెలిపోవాలి. ఆస్తిలో సగ భాగం నాకు రావాలి. ఆస్తిలో సగ భాగం నీకు రావాలా? ఇంకా వివరంగా చెప్పమంటావా? ఇద్దరం కలిసి ఆనాడు విషం పెట్టి పురుషోత్తం గారిని చంపామే ఆ ఆస్తి. ఆహా, అవసరమైనప్పుడల్లా వందలు వేలు కాజేశావే. ఆ డబ్బంతా ఎక్కడనుకున్నావు? ఇన్నేళ్లు మీ తండ్రి కొడుకులు ఇద్దరినీ మా ఇంట్లో పెట్టి మేపామే ఆ డబ్బంతా ఎక్కడనుకున్నావు? ఇదంతా లెక్క చూస్తే నీకు రావాల్సిన వాటా నీకు ఏనాడు ముట్టింది. అంతే అంటావా? అంతే. ఏం చేస్తావే? ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేస్తాను. అయితే ఇదంతా చేయించింది నువ్వేనమాట? ఇంట్లో తిని ఇంటి వాసాల లెక్క పెడతావా? మీ ఇంట్లో చెరగానే మీ అలవాట్లు నాకు వచ్చి ఎందుకు ఎందుకు పని చేశావు? మా నాన్నకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవడానికి. ఎవరు మీ నాన్న? వేరయ్య. అప్పుడే మర్చిపోయావా? గుర్తుకు రావడం లేదా? చెయ్యని నేరానికి శిక్షలు భవిస్తున్న అమాయకుడు, మీ మోసాలకి కుట్రలకి బలైపోయిన వీరయ్య. అయితే మా రహస్యాలు తెలుసుకోవడానికే మా ఇంట్లో ప్రవేశించామన్నమాట? అవును, కొడుగ్గా నా ధర్మం నెరవేర్చుకోవడానికి వచ్చాను. మీలాంటి కూనీకోర్ల బ్రతుకులు బయటపెట్టడానికి వచ్చాను. మా బ్రతుకులు బయటపడే లోపల నీ ప్రాణాలను దక్కించుకో. ఆ
జట్కా బోల్తా కొట్టింది చచ్చాడు బ్రతికాడు ఈ దెబ్బ కాస్త మోసం చేశామంటే మన పీడ తిరగడం నిప్పంటించి త్వరగా పని పడుస్తున్నాడు త్వరగా పని Thank you.
పోయినా పర్వాలేదు నీ ప్రాణాలు మాత్రం ఇందులో ఉన్నాయి అరవి నేనా నువ్వా నేనా అవును అబద్ధం అంటావా కాగే వాటిల్లో విషం కలిపి మనుషుల్ని చంపటం నీకు అలవాటేగా మనుషులను చంపించి ఆస్తులు కాజేయడం నీకు అలవాటేగా గణపతి మర్చిపోయావా ఆనాడు విషం తెచ్చింది నువ్వు నా చేత అతన్ని చంపించింది నువ్వు అతను చచ్చాక ఆస్తిని అనుభవిస్తున్నది నువ్వు బాబు ఇంకా వివరంగా చెప్పమంటావా ఇద్దరం కలిసి ఆనాడు విషం పెట్టి పురుషోత్తం గారిని చంపామే అది ఇంకా వినవలసిన అవసరం లేదు నేరం నేనే ఒప్పుకుంటున్నాను నిజం నేనే చెప్పుకుంటున్నాను ఎవరన్నా ఈ వీరయ్య నిర్దోషి లక్షకు కారకుణ్ణి నేను భగవంతుడిచ్చిన సిరి సంపదలతో తృప్తి చెందక దురాశతో ఇంత దారుణానికి నేను పాల్పడ్డా నా దురాశకు చలపతి దుర్బుద్ధి తోడై ఇద్దరం కలిసి ఒక అమాయకుడి నిండు ప్రాణాలు తీసి మరొక అమాయకుని నెత్తిపై ఆ నిందను వేసి అతని జీవితాన్ని కూడా సర్వనాశనం చేసి కానీ నిజం నిప్పులంటి ఎప్పుడు ఒకప్పుడు అగ్ని పర్వతం లేదా బ్రద్దల ఒక మాన అప్పుడు పాపాలని పాపాత్ముల్ని భస్మం చేయక మాన ఎవరా శిక్ష నాకు విధించు కఠినాతి కఠినమైన శిక్ష విధించండి ఎంత శిక్ష విధించినా నేను చేసిన పాపానికి అది చాలు నిలబడి ఉపదరా